బేసిక్స్ చెప్పుకున్నాం కదమ్మా, చిన్నగా థియరీ కంటెంట్ స్టార్ట్ చేద్దాం ఇవాళ. సో వాట్ ఈస్ వాట్ అనేది, దాన్ని బట్టి మనకి ఏంటంటే ఒక క్లారిటీ వస్తుంది. ఇంట్రొడక్షన్ ఆఫ్ ది టాపిక్స్ సబ్జెక్ట్స్ అవన్నీ సెక్షన్ ఏ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? నేను ఇప్పుడే వస్తాను. లాస్ట్ క్లాస్ లో కొంతవరకు థియరటికల్ కంటెంట్ చూసాం, ప్రాబ్లమాటిక్ అండ్ ప్రాక్టికల్ కంటెంట్ చూసాం, కొంత థియరీ కంటెంట్ చూసిన తర్వాత దెన్ వి మూవ్ ఆన్ టు ఎంసీక్యూస్ అండ్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ ఇంట్రొడక్షన్, సెషన్ 1, ద ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఫంక్షన్. సో వాట్ ఈస్ ద ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఫంక్షన్ అనేది ఈ పర్టికులర్ టాపిక్ లో, ఈ రోజు టాపిక్ లో చూద్దాం. ఫస్ట్ ఇది డీటెయిల్ గా చూసిన తర్వాత దెన్ దేర్ ఆఫ్టర్ మనకుంది కదా ప్రోగ్రామ్ న్యూ ఇయర్, ఇదంతా అయిపోయిన తర్వాత వి మూవ్ ఆన్ టు ది ఎంసీక్యూస్ అండ్ వి మూవ్ ఆన్ టు ది ప్రాక్టికల్ కంటెంట్, సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్. సో జస్ట్ ఇంట్రడ్యూస్ చేద్దాం ఏంటి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఫంక్షన్ అంటే ఏంటి. ఆల్రెడీ మనకు తెలిసిందే, బట్ ఇది కూడా బేసిక్స్ లాంటిదే అనుకోండి. ఓకేనా? సో ఫస్ట్ థింగ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కంటెంట్ సెషన్ 1. ఇవన్నీ నీట్ గా మీకు ఏ చాప్టర్ ఆ చాప్టర్ వచ్చేస్తూ ఉంటాయి సాఫ్ట్ కాపీస్. ఐ థింక్ జనవరి 3rd ఈ సెషన్ ఫస్ట్ సెషన్ 1 అలా వచ్చేస్తూ ఉంటాయి, ముందుగానే వచ్చేస్తూ ఉంటాయి. సో అది చూద్దాం. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ డెఫినేషన్, ద మేనేజ్మెంట్ ఆఫ్ యాక్టివిటీ అసోసియేషన్ విత్ ఎఫ్ఎస్. యాక్చువల్లీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటే ఇట్స్ అ మేనేజ్మెంట్ యాక్టివిటీ. ఏ యాక్టివిటీ అమ్మా? మేనేజ్మెంట్ యాక్టివిటీ ఆఫ్ కాదు, మేనేజ్మెంట్ యాక్టివిటీ, ఇట్ ఇస్ అ మేనేజ్మెంట్ యాక్టివిటీ.
associated with the efficient acquisition and use of short-term and long-term finance ratios. This is one of the management activity. Financial management is a management activity. Lower level employees chestaru chair. So CFO anu untaru ma company lo. Chief financial officer. Atanu kinda departments untaru. So vallu em chestaru ante acquisition of funds and use of those funds. It's a very very important task. Even though in our general life, whatever the acquisition of funds and using of funds is very very important. First my general life example teeskunam. మనం ఫండ్స్ అక్వైర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 తీసుకున్నాము పేరెంట్స్ దగ్గర నుంచి, ఆర్ మన సాలరీ ఒక 1,00,000 వచ్చింది. దాన్ని ఎంత ఎఫెక్టివ్ గా యూజ్ చేస్తాం అనేది పాయింట్. చిన్న పాయింట్, చిన్న ఎగ్జాంపుల్ అమ్మా. మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు యాజ్ ఎ ఫైనాన్స్ మేనేజర్ గా మాట్లాడుతున్నాం. దాని పర్సనల్ లైఫ్ తర్వాత ఏం చేద్దాం, ఫస్ట్ యాజ్ స్ట్రైట్ అవే తీసుకున్నాం. అందరికి తెలిసిన పాయింటే కానీ చేయరు, రిస్క్ అనేది ఉంటుంది కాబట్టి. బట్ బిజినెస్ అంటేనే రిస్క్. బట్ బిజినెస్ మీద ప్రాపర్ ఐడియా ఉన్న వాళ్ళు అది చేయొచ్చు. మీ బిజినెస్ చేస్తూ ఉన్నారు, సేల్స్ వస్తూ ఉన్నాయి, మా రెవెన్యూస్ రెవెన్యూస్ లో 70% దేనికి పోతూ ఉంటాయి, ఎక్స్పెన్సెస్. మిగతా 30% ప్రాఫిట్. ఆ ప్రాఫిట్ ని మనం ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్స్ కో ఏంటో యూస్ చేస్తాం, మిగతా 5% మిగులుతుంది మనకి అలా. లేదా బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయడం, ఇది ట్రెడిషనల్, అందరికి తెలిసిందే. దీనికోసం ఏం చదువుకోకలే మనం, మామూలు చేసేది అందరు. మరి నేనేం చేస్తాను సార్ అంటే, వచ్చిన సేల్స్ అన్ని తీసుకెళ్ళి గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తాం. మరి ఎక్స్పెన్సెస్ అన్ని క్రెడిట్ లోనే కదా ఉండేది, అన్ని తీసుకెళ్లి గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తాం. మరి డబ్బులు ఉండాలి కదా సేల్స్ లో, గోల్డ్ తీసుకెళ్లి బ్యాంక్ లో పెడతాం. గోల్డ్ లోన్ 90% ఇస్తారమ్మా డబ్బులు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ హావ్ రిసీవ్డ్ 10,00,000 రూపీస్ ఇన్ కేస్ ఆఫ్ సేల్స్, తీసుకెళ్లి బ్యాంక్ లో పెడతా, 9,00,000 వస్తాయి చేతిలో. ఎక్స్పెన్సెస్ అన్ని మీట్ అవుతాం. 10,00,000 వస్తే 10,00,000 ఎక్స్పెన్స్ ఉండవు కదా, అక్కడ ఎంత ఎక్స్పెన్స్ ఉంటాయి, 7,00,000 ఉంటాయి అని చెప్పి. మిగతా 20,00,000 ఉంటాయి కదా సార్, ఇంట్రెస్ట్ పే చేయాలి కదా, అది లైట్ పే ఇంట్రెస్ట్ పే చేసుకుంటా మిగిలిన డబ్బులతో. ఇంకా మిగులుతే ఇంట్రెస్ట్ పే చేయగా భలే చేస్తా. దీనివల్ల మీకేం వచ్చింది చెప్తాను. అలా వచ్చిన సేల్స్ అన్నిటిని ప్రతి మంత్ ఏం చేస్తున్నానమ్మా, గోల్డ్ కొంటున్నాను, బ్యాంక్ దగ్గరికి వెళ్తున్నాను, గోల్డ్ బ్యాంక్ లో పెట్టి లోన్ తీసుకుంటున్నాను. ఇంట్రెస్ట్ రేట్ తక్కువే ఉంటుంది గోల్డ్ లోన్ మీద, సెక్యూర్డ్ కాబట్టి. అది సెక్యూర్డ్ లోన్ అమ్మా, చాలా తక్కువ ఇంట్రెస్ట్, చక్కగా ఎక్స్పెన్స్ మీట్ అవుతున్నాను. ఇంకా ఇంట్రెస్ట్ డబ్బులు కూడా ఉంటున్నాయి, ఇంట్రెస్ట్ కూడా పే చేసుకుంటున్నాను. ఆ లోన్ ఎంతో కొంత ఈఎంఐ ఉంటుంది కదా, అది కూడా క్లియర్ చేస్తుంది ఆ మంత్ లో. ఎంతో లోన్ మొత్తం క్లియర్ అవుతుంది కానీ ఈఎంఐ అయితే క్లియర్ అయింది కొంత. ఈఎంఐ తక్కువ పెట్టున్నాను, నెంబర్ ఆఫ్ 10 ఇయర్స్ పెట్టుకున్నాను ఈఎంఐస్, ఆర్ ఓన్లీ ఇంట్రెస్ట్ కడతానని పెట్టున్నాను. 10 ఇయర్స్ తర్వాత లోన్ డిశ్చార్జ్ చేస్తానని పెట్టున్నాను. ఇప్పటి వరకు ఓన్లీ ఏం కడతాను మనం ఇంట్రెస్ట్, మీకు తెలుసో లేదో. అలా చేస్తూ ఉన్నాను ఒక 1 ఇయర్ మొత్తం 10 లాక్స్ 1 crore అయింది. అలా చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను. ఇమాజిన్ ఫస్ట్ ఇయర్ లో ఏదైతే 1 crore ఉందో, ఎగ్జాక్ట్లీ 5 ఇయర్స్ తర్వాత 2 crores అవుతుందా. మరి నేనేం చేయకున్నాను, గోల్డ్ రేట్స్ డబుల్ అవుతాయి ఫర్ ఎవ్రీ 5 ఇయర్స్. కావాలంటే చూడండి ప్రూఫ్, ఫర్ ఎవ్రీ 5 ఇయర్స్ గోల్డ్ రేట్స్ డబుల్ అవుతాయి. సో చార్ట్ వస్తుందో రాదో ఒకసారి చూద్దాం. ఇన్ ఇండియా చార్ట్, అయిన చార్ట్ వస్తుందో లేదు చూద్దాం. బట్ మా చూడండి, 3 ఇయర్స్ తీసుకుందాం, 3 ఇయర్స్ ఇంకా లేదా ఇదే మ్యాక్సిమమ్ 3 ఇయర్స్. ఓకే ఇక్కడ వచ్చిందా 2017 అమ్మా, 2000 ఎంత ఉందమ్మా, జస్ట్ 3 ఇయర్ ఊరికే తీసుకుందా, ఎంత ఉందో చూడండి రేటు. 2000 330 ఎప్పుడు తీసుకున్నా నేను, 2017 అనుకోండి, 2400 అనుకున్నాం, 2400 అన్న. ఇప్పుడు ఎంత ఉందో చూడండి, 4300, డబుల్ అయిందా లేదా. సో ఇక్కడ చూడాలి అమ్మా, ఇప్పుడు కరోనా గాడ్ పడిపోయింది, దిస్ ఇస్ ద రేట్ యాక్చువల్లీ, 5000 టచ్ అయిందమ్మా. సో మనం ఓన్లీ 5 ఇయర్స్ తీసుకోవాలి, జస్ట్ ఊరికే తీసుకున్నాం 5 ఇయర్స్. ఫర్ ఎవ్రీ 5 ఇయర్స్ గోల్డ్ రేట్స్ డబుల్ అవుతున్నాయి. ఏ 5 ఇయర్స్ అయినా తీసుకోండి డబుల్ అవుతుంది గోల్డ్ రేట్స్, డిఫాల్ట్ అది. ఇంకా హ్యూమన్ కొడుతూ ఉంటారు, గోల్డ్ కావాలి గోల్డ్ కొంటూ ఉంటారు, ఆల్ ఓవర్ ది గోల్డ్ గోల్డ్ డిమాండ్ ఉంటుంది. ఎవ్రీ 5 ఇయర్స్ గోల్డ్ డబుల్ అవుతుంది ప్రస్తుతానికి అయితే.
పెడుతుంది. ఇప్పటి వరకు గోల్డ్ రేట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అదే జరుగుతుంది. దీనివల్ల మీకేం వస్తుంది సార్? ఏమి రాదున్నారా? నేను ఏమి చేయకపోయినా సరే నేను ఏదైతే ఇలా చేస్తున్నా ఏం లేదమ్మా. డైరెక్ట్ గా పెట్టబోయే ఎక్స్పెన్సెస్ ఎలా చేస్తున్నా నేను? ఎక్స్పెన్సెస్ డైరెక్ట్ గా సేల్స్ నుంచి పెట్టుకుని ఏం చేస్తున్నా నేను? గోల్డ్ లో పెట్టి గోల్డ్ లోన్ తీసుకుని పెడుతున్నాను ఇంట్రెస్ట్ తో. సార్ ఇంట్రెస్ట్ లాస్ కదా మీకు. అవును ఇంట్రెస్ట్ లాస్. 5 ఇయర్స్ ఇంట్రెస్ట్ మొత్తం యాడ్ చేస్తాను. 5 ఇయర్స్ తర్వాత గోల్డ్ రేట్ డబుల్ అయిన ఎప్రిషియేషన్ 1 crore యాడ్ చేస్తాను. అందులో 3% ఉంటుంది అంతే ఇంట్రెస్ట్. అంటే నేను ఏమి చేయకుండా ఏం చేస్తానమ్మా? ఇదే ఏమంటారు? ఫైనాన్షియల్ ప్లానింగ్. జస్ట్ ఏం లేదు. కానీ ఇది చేయాలంటే ఫిక్స్డ్ రెవెన్యూ ఉండాలి. డీమార్ట్ లాంటి వాళ్ళు చేయగలరు. వాళ్ళకి సాలిడ్ గా ప్రతి మంత్ ఎంతో కొంత రెవెన్యూ వస్తుంది. కానీ ఎప్పుడైతే రెవెన్యూ ఆగిపోతుందో, ఎక్స్పెన్సెస్ ఎప్పుడైతే హైక్ ఉంటాయో, రికరింగ్ ఎక్స్పెన్సెస్ రికరింగ్ రెవెన్యూ ఉన్న వాళ్ళు ఇది అప్లై చేయగలరు కదా. అలాంటి బిజినెస్ కి మనం ఇచ్చే ఐడియా అది. యాజ్ ఎ CFO డెఫినెట్లీ వాళ్ళు మనల్ని ఎలా చూస్తారమ్మా ఇలాంటి ఐడియాలు ఇస్తుంది? మనమే కదా మేనేజ్ చేసేది. మనకెందుకు రాలేదు ఇట్లాంటి ఐడియా? సింపుల్ ఐడియా కదా. ఏముంది అక్కడ? సేల్స్ డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేయకుండా జస్ట్ గ్యాప్ అంతే. గోల్డ్ లో ఇన్వెస్ట్ చేసి గోల్డ్ తీసుకొని బ్యాంక్ లో వేసి 90% లోన్ తీసుకొని దాని మీద ఇంట్రెస్ట్ మాత్రమే పే చేస్తాను. నీకు 5 ఇయర్స్ తర్వాత లోన్ క్లియర్ చేస్తాను. 5 ఇయర్స్ నేను ఇంట్రెస్ట్ పే చేస్తాను. 5 ఇయర్స్ ఇంట్రెస్ట్ యాడ్ చేయండి. 5 ఇయర్స్ ఎప్రిషియేషన్ కంపేర్ చేయండి. ఆ ఇంట్రెస్ట్ ఎప్రిషియేషన్ తో కంపేర్ చేస్తే ఇంట్రెస్ట్ చాలా తక్కువ ఉంటుంది. ఎప్రిషియేషన్ డబుల్ ఉంటుంది. చాలా ఎట్లా చూసుకున్నా సరే ఇంట్రెస్ట్ అంతా తీసేస్తే డబుల్ అయింది కదా. 1 crore కాస్త 2 crore అయింది కదా. 50 lakhs ఇంట్రెస్ట్ తీసేయండి. ఎంత మిగులుతుంది ఇంకా? 50 lakhs మిగులుతుంది. ఏమి చేయకుండా. దిస్ ఇస్ ఫైనాన్షియల్ ప్లానింగ్. ఎక్విజిషన్ అండ్ యూస్ రెండు ఇంపార్టెంట్. ఫస్ట్ నేను ఎక్విజిషన్ గురించి మాట్లాడతాను. ఫండ్స్ ఎక్వైర్ చేసినప్పుడు చూసారు ఇప్పుడు ఇక్కడ హ్యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మనకంటూ కొన్ని టాక్టిక్స్ ఉంటాయి. ఇది ఎవరో డెవలప్ చేసింది కదమ్మా. మన హ్యూమన్ నేచర్ నుంచి వచ్చింది. యూ వెంట్ టు ద మార్కెట్ అండ్ యూ వాంట్ టు పర్చేస్ ఆపిల్స్. నేనే అమ్మా ఆపిల్ వెండర్ ని. ఒక్కొక్క ఆపిల్ 30 rupees అని చెప్పాను. ఏమంటారు మీరు? ఏమంటారు అమ్మా 30 rupees ఇచ్చి తీసుకెళ్ళిపోతారా? 100 కి 3 వస్తాయి. ఎందుకంటే 100 కి 3 ఆపిల్స్ సార్ తీసుకుని వెళ్ళిపోతారా? ఏమంటారు అమ్మా మీరు? ఎలా ఎక్వైర్ చేస్తారు? 100 కి 6 ఇవి 20 rupees ఈచ్. ఇదిగో 100 కి 6 అయ్యి. నెగోషియేషన్ అంటే మీరు ప్రతిదీ అక్వైర్ చేసేటప్పుడు ఎక్కువ కాస్ట్ కి అప్లై చేస్తున్నారా, రీజనబుల్ కాస్ట్ కి అప్లై చేస్తున్నారా? రీజనబుల్ కాస్ట్. దాన్నే ఎకనామికల్ ప్రైస్ అని ఎకానమీ అంటారు. వి షుడ్ అప్లై ఆర్ ఎక్వైర్ హై క్వాలిటీ విత్ ద లీస్ట్ కాస్ట్. మనం ఫండ్స్ ఎక్వైర్ చేస్తున్నాం కదా, మీరు ఎక్వైర్ చేసే ఫండ్స్ కి కాస్ట్ ఉంటుంది. ఈవెన్ దో మీ ఓన్ ఫండ్స్ అయినా సరే ఆపర్చునిటీ కాస్ట్ ఉంటుంది. మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకుంటే డబ్బులు వస్తాయి కదా. అలాంటిది బిజినెస్ ఇన్వెస్ట్ చేస్తానంటే అది లూజ్ అవుతున్నట్టే కదా. అంటే మీరు బిజినెస్ లో ఎక్వైర్ చేసే ప్రతి ఫండ్ కి కాస్ట్ ఉంటుంది. దర్ ఈస్ అ కాస్ట్. మరి ఎంత జాగ్రత్తగా అప్లై చేయాలి? ఎక్కువ కాస్ట్ ఉన్న దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకుంటామా, తక్కువ కాస్ట్ ఉండేలా చూసుకుందామా? సో ఎక్వైర్ చేసేటప్పుడు తక్కువ కాస్ట్ ఉండేలా ఎక్వైర్ చేయండి. యూజ్ చేసేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్ గా యూజ్ చేయండి మీరు ఫండ్స్. ఇప్పుడు నేను చెప్పిన లాగా గోల్డ్ ఎలా రూట్ చేసుకున్నలా ఐడియాస్ వెళ్ళండి. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ప్లాంట్ అండ్ మెషినరీ లో ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ల్యాండ్ అండ్ బిల్డింగ్ లో ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఎలా స్పెండ్ చేయాలి. స్పెండింగ్ యూసెస్ మీన్స్ స్పెండింగ్. ఎక్విజిషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వర్డ్, యూజ్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. దానే ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటారు. సో మెయింటైనింగ్ ద అలర్ట్నెస్ ఇన్ ఎక్విజిషన్ ఆఫ్ ఫండ్స్ అండ్ మెయింటైనింగ్ ద అలర్ట్నెస్ ఇన్ యూసెస్ ఆఫ్ ఫండ్స్ ఆర్ స్పెండింగ్ ఆఫ్ ఫండ్స్ ఇస్ అ ఫైనాన్షియల్ డిసిప్లిన్. సో దానే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటారు. అది షార్ట్ టర్మ్ ఉండొచ్చు, లాంగ్ టర్మ్ ఫండ్స్ ఉండొచ్చు. ఫైనాన్షియల్ రిసోర్సెస్ మీన్స్ ఫండ్స్. అది షార్ట్ టర్మ్ ఉండొచ్చు, లాంగ్ టర్మ్ ఉండొచ్చు. షార్ట్ టర్మ్ అంటే విత్ ఇన్ 1 ఇయర్, ప్రస్తుతానికి లాంగ్ టర్మ్ అంటే మోర్ దాన్ 1 ఇయర్. వీటన్నిటిని మేనేజ్ చేసే పర్టికులర్ టాపిక్ నే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. సో వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ యాక్టివిటీ. సో అందరికి ఇర్రెలెవెంట్ యాక్టివిటీ, ప్రతి ఒక్కరు చేసే యాక్టివిటీ. అది బుక్ లో రాసుకున్నాం అంటే ఈవెన్ మన ఆన్సిస్టర్స్ నుంచి ప్రతి ఒక్కళ్ళు చేసే యాక్టివిటీ. అందరికి రిలవెంట్, మన ఇంట్లో కూడా జరిగే యాక్టివిటీ. అయితే మనం చూడడం అంటే మనం ప్లాన్ చేసుకోము, మన బ్రెయిన్ లో వేసుకుంటారు. మన ఫాదర్ మదర్ వీళ్ళంతా మనకు తెలియకుండా మనకు తెలియదు. యాక్చువల్ అప్పుడప్పుడు అబ్జర్వ్ చేస్తే మనం అనుకుంటూ ఉంటారు వాళ్ళు మన కరెక్ట్ అనుకుంది, వాళ్ళ బ్రెయిన్ లో వేస్తారు. అప్పుడే హౌస్ అవుతుంది. ఇదే ఆ కంపెనీ కూడా అంతే. కంపెనీ ఏంటంటే కొంచెం లాస్ట్ ఇయర్ లో జరుగుతుంది, ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఉండేవి కాబట్టి అప్లై సమ్ ప్రొసీజర్స్.
Sorry. The management of finances at the of the organization in order to achieve the financial objective of the organization. In the case of financial objective to achieve, what is our financial objective? Increasing or maximizing profitability or wealth? Profitability, wealth, and maximization of our financial objective. Wealth maximization. So, adi cheyadaniki ee idantha nenu chesadi. Na objective endama wealth maximization, particular financial management objective reach avvalo avasaram ledhu. For example, I have acquired a huge amount of funds, but high cost acquisition. Funds acquired, yes, sir, but high cost. Object to reach out there, our. I have used the funds. Funds new shares, no. Can you explain to us? For example, this one, no. The character wrong, sir. Two managers are there. One of the financial manager wants to save the cost. Cost saves the other one. Another change, sir. Current asset ki maintenance, sir. Grease apply, sir. ఉంటే గ్రీజ్ అప్ మన బైక్ లాగా బైక్ ఎప్పుడు వాటర్ వాష్ చేయించి గ్రీజ్ అప్ చేసి ఇంజిన్ ఆయిల్ మార్పించాలి. సేమ్ అలాగే మిషన్స్ కూడా అలాగే ఉంటుంది. కాంటెంట్ మిషన్ ఏమైతే బైక్ ఇంజిన్ ఆయిల్ మార్చకుండా గ్రీజ్ అప్లై చేయకుండా ఎప్పుడు మెయింటైన్ చేయకపోతే ఏమవుతుంది మన బైక్ లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. దీని వల్ల కాస్ట్ సేవ్ అవుతుంది కదా. అందుకే నా మేనేజర్ కాస్ట్ సేవ్ చేశాను. ఇయర్లీ ఇయర్లీ 1,00,000 రూపీస్ సేవ్ చేశాడు. 50,000 రూపీస్ సేవ్ చేశాడు. అక్కడ చూపిస్తున్నాడు కాస్ట్ సేవ్ 50,000 రూపీస్ ఆర్ 1,00,000 రూపీస్ అని అన్ని మిషన్స్ బాగానే ఉంది. 3 ఇయర్స్ అలా సేవ్ చేశారు అందరూ శబాష్ శబాష్ వెళ్ళడం వెళ్ళడం అన్నారు. బట్ 4th ఇయర్ అన్ని మిషన్స్ ఒకేసారి పడినాయి. హ్యూజ్ లాస్. అమ్మ ఈ కాస్ట్ సేవ్ అనే ఆబ్జెక్టివ్ రీచ్ అవుతుందా రీచ్ అవ్వట్లేదా? అవ్వట్లేదు. కాస్ట్ సేవ్ చేయడం ఆబ్జెక్టివ్ ఆ మనం మాక్సిమైజ్ దీని వల్ల ఇంపాక్ట్ ఏంటి? హ్యూజ్ లాస్ వచ్చింది. ఆబ్జెక్టివ్ రీచ్ అవ్వలేదు. ఆబ్జెక్టివ్ ఏంటి? వెల్త్ మాక్సిమైజేషన్, ప్రాఫిట్ మాక్సిమైజేషన్. అల్టిమేట్ లాస్ వచ్చింది కదా. అల్టిమేట్ గా ఏమొస్తుంది అనేది ఇంపార్టెంట్. ఆబ్జెక్టివ్ అంటే అల్టిమేట్ గోల్. మనం ఏమైనా చేస్తున్నాం అంటే ఓకే మంచిదే, కాస్ట్ సేవ్ చేయడం చాలా మంచి పని. 1,00,000 సేవ్ చేయడం అంటే ఇంకా చాలా మంచి పని. మంత్లీ 1,00,000 సేవ్ చేయడం. అల్టిమేట్ గా ఆబ్జెక్టివ్ ఏమైంది? రీచ్ అవ్వలేదు, నెగిటివ్ అయింది. అంటే ఇప్పుడు మనం ఇవన్నీ చేసినప్పుడు ఏం ఏం దృష్టిలో పెట్టుకోవాలి? డెఫినెట్లీ ఆబ్జెక్టివ్ దృష్టిలో పెట్టుకోవాలి. So that is the definition of financial management. మీరు ఎక్వైర్ చేసినప్పుడు బాగా ఎక్వైర్ చేశారా, యూజ్ చేసినప్పుడు చాలా బాగా యూజ్ చేశారా అని కాదు చేయాలి. దాంతో పాటు ఏది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఆబ్జెక్టివ్, దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. అవాయిడింగ్ ద రిపేర్స్ ఆఫ్ ది మిషన్, అవాయిడింగ్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ది మిషన్. మెయింటెనెన్స్ ఆఫ్ మిషన్ అవాయిడ్ చేస్తే టెంపరీగా చాలా బాగా ప్రాఫిట్ మాక్సిమైజ్ అయ్యేది, బట్ అల్టిమేట్ గా ఫైనాన్షియల్ ఆబ్జెక్టివ్ రీచ్ అవుతుంది. సో దిస్ ఇస్ ద థింగ్. నెక్స్ట్ డెఫినేషన్ చెప్పుకున్నాం. దేని డెఫినేషన్ చెప్పుకున్నాం? ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే, సో ఆఫ్ కోర్స్ ఆ ఎగ్జాంపుల్స్ లో ప్లానింగ్ ఉంటుంది. ఫైనాన్షియల్ మేనేజర్ విల్ ప్లాన్ టు ఎన్షూర్ దట్ ఎనఫ్ ఫండ్స్ ఇస్ అవైలబుల్ ఎట్ ద రైట్ టైం టు మీట్ ది నీడ్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ పార్ట్. ఇది అమ్మా, ఇది కూడా మంచి ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇక్కడ కీ పాయింట్స్ ఏం సార్ అంటే, రైట్ టైం అనేది కీ పాయింట్. టు మీట్ ద నీడ్స్, రైట్ టైం టు మీట్ ద నీడ్స్ అనేది కీ పాయింట్. ఎన్ఎఫ్ అనేది కూడా కీ పాయింట్. ఎన్ఎఫ్ ఫండ్స్ ఈ కీ పాయింట్స్. ఇప్పుడు చాలా మంది ఉంటారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఆస్తులు ఉండేవి, చాలా బిల్డింగ్లు ఉండేవి, అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉండేవి, కానీ వాళ్ళ చేతిలో డబ్బులు ఉంటాయి. చేతిలో డబ్బులు ఉండవమ్మా, మీరు చూసినట్లయితే చాలా చాలా ఆస్తులు ఉంటాయి. కొంతమంది కూడా అంటే ఏం చేస్తారంటే లిక్విడిటీ అంటారు. దాన్ని ఈ పెళ్లి సంబంధాలు వచ్చినప్పుడు చాలా ఆస్తులు చూసి చేస్తారు. చూసిన తర్వాత ఏం డబ్బులు ఉండవు అనమాట. ఏమున్నాయంటే డబ్బులు బిల్డింగ్లు ఉంటాయి, ఏమంటే చేతిలో డబ్బులు ఉండవు. అదొక టైప్ ఆఫ్ క్యాటగిరీ. ఆస్తులు వాళ్ళే పెద్దవాళ్ళు ఇచ్చినవి, సరే ఆస్తులున్నాయి కదా అని రెడీ చేస్తాం మన అమ్మాయి. చేతిలో డబ్బులు ఉండవు. రోజు ఫోన్ చేసి 20,000 ఇవ్వు, 30,000 ఇవ్వు అని ఏమన్నా ఆస్తులు డబ్బులు లేవు బిల్డింగ్ లో లిక్విడిటీ. సో ఇంకొక కేటగిరీ ఉంటుంది, చాలా ఆస్తులు ఉంటాయి, ఆస్తులు ఉన్నాయి. ఇటు పక్క చూస్తే అంతే పెద్ద లోన్ ఉంటుంది, అంతే పెద్ద లైబిలిటీ ఉంటుంది. లైబిలిటీ అనేది కదా బిల్డింగ్. ఇది ఇంకొక కేటగిరీ. ఫస్ట్ కేటగిరీ గురించి మాట్లాడదాం. డబ్బులు ఉన్నాయా లేవా? లేవు. రైట్ టైం ఎన్ఆర్ ఫండ్స్ ఉండాలి సార్, ఉండాలి. ఆస్తులు ఎక్కువ ఉండాలి నిజమే, కానీ ఇప్పుడు గిరిదానికి ఉండాలి కదా ఫస్ట్, ఎఫెక్టివ్ గా ఎఫిషియెంట్ గా. ఇప్పుడు బాగా జరగాలి కదా, ఇప్పుడు ఆపరేషన్ వెళ్ళాలి కదా బిజినెస్. ఇప్పుడు బిజినెస్ ఆపరేషన్, ఇప్పుడు ఎంప్లాయీస్ సాలరీ పే చేయరు. మన ప్రాజెక్ట్ ఉంది సార్, చాలా క్లిక్ అయ్యింది, 5 ఇయర్స్ తర్వాత హాస్పిటల్ పెట్టాము. ఇమీడియట్ గా క్లిక్ అయితే 5 ఇయర్స్ తర్వాత
ఫైవ్ ఇయర్స్ పెట్టింది, 5 ఇయర్స్ తర్వాత సాల్వ్ చేస్తానండి, పని చేయాలంటే ఎవరైనా పని చేస్తారు అక్కడ నుంచి, సరే సరే సార్ 5 ఇయర్స్ తర్వాత వస్తామంటారు ఎవరైనా అంటారు. ఇప్పుడు అట్ ప్రజెంట్ ఎంత డబ్బులు కావాలో అవి కూడా మెయింటైన్ చేయాలి, దాని వర్కింగ్ క్యాపిటల్ ఉండాలి. అట్ ది సేమ్ టైం ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కదా. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఏం చేస్తారు, ఒక హాస్పిటల్ ఉందన్నమాట, 2 ఫ్లోర్స్ ఉన్నాయి, 100 బెడ్స్ ఉన్నాయి, చక్కగా పేషెంట్స్ అందరూ ఫిల్ అవుతున్నారు, అందరూ వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఏమైందంటే ఫ్లోటింగ్ ఎక్కువైంది, బెడ్స్ ఖాళీ అయ్యేవాళ్ళు, పేషెంట్స్ వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఇక్కడ మేనేజర్ 100% కెపాసిటీ కదా, ప్రాఫిట్ ఎలా ఉంటుంది, అతని ఎఫిషియన్సీ ఎలా ఉంటుంది, హై ఎండ్ ఉంటుంది కదా. పైన ఒక ఫ్లోర్ వేస్తే ఏమవుతుందంటే వీళ్ళని కూడా అకామిడేట్ చేయాలి, ఇంకొక 50 బెడ్స్ పడతాయి, వచ్చే 20 మెంబర్స్ బట్ ఫ్యూచర్లో ఆ 50 బెడ్స్ కూడా ఫిల్ అవుతుంది. ఫ్యూచర్లో అంటే 3 ఇయర్స్ లో ప్రస్తుతానికి హాఫ్ ఆక్యుపెన్సీ వస్తుంది. మేనేజర్ ఏం ఆలోచించాడంటే అది క్లిక్ పైన వేస్తే వీళ్ళని కూడా చేయొచ్చు, బట్ ఓవరాల్ నా పర్ఫార్మెన్స్ చూసినప్పుడు పాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే రిడ్యూస్ అయ్యింది, ఎందుకు 100% ఆక్యుపెన్సీ ఉండదు. ఇక్కడ 150 బెడ్స్, కొన్ని బెడ్స్ ఖాళీగా ఉంటాయని ఉంటుంది, అంటే నా పర్ఫార్మెన్స్ ఆక్యుపెన్సీ రిడ్యూస్ అయింది, ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ తో చూస్తే ప్రాఫిటబిలిటీ రిడ్యూస్ అయితే అన్ని రిడ్యూస్ అవుతుంది. నేను చేయను ఆ ప్రాజెక్ట్ ఆ పైన ఫ్లోర్ వేయడం. మేనేజర్ డివిజనల్ మేనేజర్ హెడ్ ఆఫీస్ ఏం చెప్తుంది, ఫోన్ చేసి పైన ఫ్లోర్ కన్స్ట్రక్ట్ చేయండి. సో ఎందుకు సార్, సార్ మీరు రైట్ టైం టు మీట్ ద నీడ్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్, మీరు టైంలో చేయాలండి, అది దట్స్ వై మీ పర్ఫార్మెన్స్ లెస్ అయ్యింది, కానీ దానివల్ల కస్టమర్స్ ఇంక్రీజ్ అవుతారు, ఇవన్నీ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి అక్కడ మేము పాజిటివ్ మార్క్స్ చేస్తాం, సో కరెక్ట్ గా ఉంటుంది అని చెప్తారు. ఇది మేనేజ్మెంట్ అండి. అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ ఇష్యూ తీసుకున్నాడా, కస్టమర్ ఇంక్రీజ్ అదర్ మ్యాటర్ కూడా తీసుకున్నాడా, అదర్ మ్యాటర్. సీరియస్ మ్యాటర్ ఓన్లీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ చూసుకుంటే ఓన్లీ దీని గురించి మాట్లాడంటే మీరు ఎలా ప్లాన్ చేయాలి సార్, అంటే మీకు ఎంత ఖర్చు ఉందో అంత ఖర్చుకి ఆ డబ్బులు వచ్చేలా ప్లాన్ చేసుకోవాలి. అలా చేసుకోలేదంటే లాస్ అయిపోతుంది బిజినెస్. మీరు లోన్ పే చేయాల్సిన డ్యూ డేట్ ఈఎంఐ ఉంటాయి కదా, కావాలనుకోండి, మీరు 5th ఫండ్స్ అవైలబుల్ గా పెట్టుకో వస్తాయి అనుకున్నారనుకోండి, అక్కడ పెనాల్టీ పడుతుంది 1000 5th వచ్చే డబ్బులు దానికి సరిపోవు, సఫిషియెంట్ గా ఉండవు అనేది కూడా ఇంపార్టెంట్ కదా. సరే అలా ప్లాన్ చేసుకోవాలి. షార్ట్ టర్మ్ వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఒకటి ఎగ్జాంపుల్ అమ్మా, చాలా మంది చేసే తప్పదేనమ్మా, షార్ట్ టర్మ్ నాకు అవసరం ఉన్నప్పుడు లాంగ్ టర్మ్ ఫండ్స్ ని దీనికి లింక్ చేస్తారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ నుంచి డబ్బులు ఎప్పుడు వస్తాయి, లాంగ్ టర్మ్ లో వస్తాయి, దాన్ని షార్ట్ టర్మ్ లయబిలిటీకి లింక్ చేయొచ్చు, కరెంట్ లయబిలిటీకి లింక్ చేయదు. లాంగ్ టర్మ్ లయబిలిటీని లాంగ్ టర్మ్ రిక్వైర్మెంట్ కి లింక్ చేయాలి, షార్ట్ టర్మ్ లయబిలిటీని షార్ట్ టర్మ్ అసెట్ కి లింక్ చేయాలి, అప్పుడే వర్క్ అవుట్ అవుతుంది. సరే ఇంకొకటి అడుగుతారా, నేను కరెక్ట్ గా లాంగ్ టర్మ్ అసెట్ ని లాంగ్ టర్మ్ లయబిలిటీని షార్ట్ టర్మ్ అసెట్ లింక్ చేయొచ్చు అంటే చేయొచ్చు, ఇట్స్ ఓకే, పర్ రివర్స్ అవ్వకూడదు, కరెంట్ లయబిలిటీని లాంగ్ టర్మ్ అసెట్ లింక్ చేయకూడదు. ఎందుకు, ఇదేమో ఇప్పుడు పే చేయాలి 2 మంత్స్, దాని నుంచి ఎప్పుడు వస్తాయి డబ్బులు, లాంగ్ టర్మ్. మీరు ఒక FD చేశారు 3 ఇయర్స్ వరకు తీయడానికి వీలేదు, 1 ఇయర్ లోపల ఇతను పే చేయాలి, ఆ FD 3 ఇయర్స్ 1 ఇయర్ అతను లింక్ చేస్తున్నారు 1 ఇయర్ పేమెంట్ కి, కరెక్ట్ రాంగ్ రాంగ్. సో షార్ట్ టర్మ్ వర్కింగ్ రిక్వైర్మెంట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లింక్ ద షార్ట్ టర్మ్ అవైలబుల్ ఫండ్స్ ప్లానింగ్. ఇక్కడ ఒక విషయం ఉంటుంది అమ్మా, ఫైనాన్షియల్ ప్లానింగ్ వండర్ఫుల్ థింగ్, కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ అయితే అందరు బాగానే ప్లాన్ చేస్తారు అండి, డిఫికల్టీ షార్ట్ టర్మే కొంతవరకు సడన్ గా వచ్చే ఖర్చు చాలా ఉండేది. మనం పర్సనల్ లైఫ్ కూడా ఎక్స్పీరియన్స్ అవుతాం, మీ వాలెట్ లో ఒక 10,000 or 5,000 ఫోన్ ఉన్నాయమ్మ బ్యాంక్ లో, ఖర్చు పెట్టుకుంటే వెళ్తాం, చివరికి ఒక 25 డేస్ అయిన తర్వాత మనం చూస్తే ముందే ఉండవాడు, మనకే అర్థం కాదు ఎలా ఖర్చు పెట్టాము ఏంటి. మనం దేనికో అనుకుంటాం, మూవీ వస్తుంది అనుకుంటుంది, ఉంచుకోవాలి అది అనుకుంటాం, చూస్తే అయిపోయి ఉంటాయి. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది, మనం సరిగ్గా ప్లానింగ్ చేసుకోవాలా, అసలు ఎంత మిగిలిపోయింది, మనం ఎంత ఖర్చు పెడుతున్నాం, మనం ఆల్రెడీ ఖర్చు పెట్టాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ ఏమున్నాయి, వాటికి డబ్బులు సరిపోతాయా సరిపోవా, ఏది ఇంపార్టెంట్ ఏది అన్ ఇంపార్టెంట్. అంటే నేను అందుకనే ఒక ట్రిక్ ఉంటుంది ఫైనాన్షియల్
ఫిలాసఫీ ఇరుకు బట్ అది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో అప్లై చేస్తారు పర్సనల్ లైఫ్ లో సేమ్ అలాగే కంపెనీస్ కూడా ఫాలో అవుతాయి మనం అనవసరమైన ఖర్చులు ఎక్కువ చేసేస్తూ ఉంటాం దానివల్ల షార్ట్ టర్మ్ రిక్వైర్మెంట్స్ మీట్ అవ్వలేదు దానికనే పెట్టుకుంటాం కానీ దానికి వాడడం వేరే దానికి వాడేస్తాం దీనికి వాడడం ఉండదు డబ్బులు మళ్ళీ లోన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇవన్నీ ఒక స్లో అని ఉంటుంది మీరు ఏదైనా మాల్కి వెళ్ళారు ఏదైనా ప్లేస్ వెళ్ళారమ్మా ఏదో అన్ని చూడగానే అందరికి ఏమనిపిస్తుంది అన్ని చూడగానే కొనే డిమాండ్ వెళ్ళాలి వాళ్ళు ఏం చెప్తారంటే జపనీస్ స్లో అనేది డిలే ఫర్ వన్ డే అట్లీస్ట్ ఇంకా అది ఒక రోజు ఆగిన తర్వాత మనం అంటారు ఇంకా అది మనం ఆ ప్లేస్ నుంచి వేరే ప్లేస్ వెళ్ళిపోతాం ఇంకా అది ఇది అని అనుకోకుండా ఒక రోజు ఆ వన్ అవర్ ఆ టూ అవర్స్ డిలే చేయండి ఆ వేరే షాప్ కి ఏదో డిలే చేసి కొనండి దాని ఆ డిలే గ్యాప్ లో మీకు అర్థమైపోతుంది అది రిక్వైర్మెంట్ ఆర్డర్ మన పర్సనల్ లైఫ్ లో కొనే 30% ఆఫ్ థింగ్స్ మనకు అవసరం ఉండవు అవసరం లేకుండా కొన్ని పక్కన పడాలి అవి అవాయిడ్ చేస్తే సగం ఫైనాన్షియల్ ప్లాన్ కరెక్ట్ గా ఉంటుంది కంపెనీలు కూడా అంటే అవసరమే ఉండదు గురికి కొన్ని పడేస్తారు అండి అది చాలా చూస్తాం మనం అండి ఎందుకు మన అందరం డస్ట్బిన్ ఎవరు ఇంకా చాలా చూపిస్తారు మన ఇంటికి కూడా చూపిస్తారు ఊరికే కొంటాం అనుకోండి ఎందుకు కొంటాం తెలియదు అన్ని డీ మార్కెట్ అంతా అన్ని తీసుకొస్తాం ఊరికే ఉంటాం చూపిస్తారు ఈ క్లాస్ రూమ్ లో అయితే డస్ట్బిన్ ఇంకేదో కొంటాం మైక్ సెట్ మంచి మైక్ సెట్ కొన్నాం ఈ రూమ్ మైక్ సెట్ అవసరం లేదు బట్ కొన్నాం మేము ప్రాబ్లం ఉంది సో స్పీకర్ అంటే ఫంక్షన్స్ ఏమైనా వచ్చినప్పుడు పెట్టడం అదే అన్నట్టు కొన్నాము నిజానికి క్లాస్ కొన్నది దేని వాటిల పక్కన పడేసాం దుమ్ము పట్టుకుంటూ ఉంది ఇంకొక ఒకటి టూ కెమెరాస్ వాడుతున్నాము చార్జింగ్ లైట్ వాడుతున్నాం అంటే పవర్ అంతా ఆఫ్ అయినప్పుడు అది 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 ఫ్యాన్ ఉంది కదమ్మా అక్కడ ఎందుకు పెట్టాలో నాకు తెలియదు కొంచెం ముందుకు జరపాలి ఇలాంటివన్నీ అన్నమాట సో ఏంటంటే మేము ఏం క్లాస్ అంటే ఒక ఫ్యాన్స్ కూడా పెట్టేస్తాం అది కొంచెం అటో ఇటో అప్పుడు ఏంటంటే థింకింగ్ అప్పుడే ఉండదు ప్రతి ఒక్కరికి నేను చెప్పాను నాకే ఎక్సెప్షన్ డెఫినెట్ గా కూర్చోవాలన్నమాట మనం కూర్చొని ఏం చేయాలంటే వన్ డే డిలే చేయాలి అప్పుడు ఈ షార్ట్ టర్మ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఏంటి అని తెలుస్తుంది కాకపోతే ప్రతిదీ రిక్వైర్మెంట్ డిమాండ్ వెళ్తే ప్రతిదీ కావాలి మనకి ఇవ్వండి ఒక బ్యాగ్ నిండా ఒక 10 lakhs డిమాండ్ మొత్తం మనకు ఎవరు ఉన్నారు బట్ అట్లా కాదు మనకి ఏది రిక్వైర్డో అది కొనుక్కోవాలి ఏది కంపెనీ కూడా ఏది రిక్వైర్డో ఫస్ట్ రావాలంట ఎంత అమౌంట్ ఆ ఫండ్స్ పక్కన పెట్టుకోవాలంట ఇంకంతే దానికి ఎలోకేటెడ్ అంటే ఎలోకేటెడ్ మిగతా వాటి వాడదు దాన్ని షార్ట్ టర్మ్ వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ వెరీ వెరీ మనం ఒక చాప్టర్ ఉంది మన దగ్గర వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ కొన్ని చెప్తాను అందులో నుంచి ఒక డీటెయిల్ వెళ్ళాను బెస్ట్ వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ రికవర్ from your data fastly slow down cheyandi tip cheppandi amma man data unnaru amma 30 days tho pay cheyandi tip cheppandi phone chesi ebbudu chestanu phone 30 days tho pay cheyali 30 days tho pay cheyali fast recover cheyali at least 30 days tho recover cheyali vaale em chestuntaru delay cheyalani chestuntaru manaki idi tondaraga em chestam em cheptanu cheppandi ఎవరు టైం ముందుగా వేశారు అంటే మన దగ్గర ఉంటే అయిపోతే మళ్ళీ ఆ రోజు మర్చిపోతారేమో ముందే వేయాలి సింపుల్ థింగ్ డిస్కౌంట్ ముందే వేయాలి ఆ డిస్కౌంట్ ఏంటంటే నేను మళ్ళీ ఈ గ్యాప్ లో బయట నుంచి ఆ డిస్కౌంట్ మళ్ళీ ఈ గ్యాప్ లో నేను బయట నుంచి ఇంట్రెస్ట్ తెచ్చుకునే బదులు ఆ తక్కువ అమౌంట్ డిస్కౌంట్ ఇస్తే అతను హ్యాపీగా పే చేస్తాడు మోటివేషన్ అతను సైకలాజికల్ ఇంపాక్ట్ అంటారు దీన్ని ఓహో ముందే పే చేస్తే డిస్కౌంట్ వస్తుంది అతను తెలియని విషయం ఏంటంటే అతనికి అవసరాలు ఏమి ఉండవు కానీ కంపెనీకి చాలా అవసరం ఉంటుంది ఒక రోజు ముందు వచ్చిందంటే వచ్చిందంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ చాలా సేవ్ అయితే టెంప్ట్ అయిపోయి ఎంతో కొంత తీసుకుంటే ముందే పే చేస్తే డిస్కౌంట్ ఉంటా అని పే చేస్తారు క్యాలిక్యులేషన్స్ ఏమైనా చేస్తారా వాళ్ళు ఇచ్చే డిస్కౌంట్ ఎంత ఇది బ్యాంక్ లో ఉంటే నాకు ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఎంత మనం చేస్తాం ఇక్కడ కూర్చొని మనం చేస్తాం అమ్మా అది కూర్చొని ఉన్నాయి క్యాలిక్యులేషన్స్
అలా క్యాలిక్యులేట్ చేసి ఎంత మినిమం డిస్కౌంట్ ఇవ్వాలో చేసి ఆ డిస్కౌంట్ ఇస్తాం. అతనేమో సగం మంది పే చేస్తారు. ఇంకొకటి స్ట్రాంగ్ పాయింట్స్ అనమాట, స్ట్రిక్ట్ రూల్స్ అనమాట. 30 డేస్ తర్వాత మీరు పే చేస్తే 1,000 రూపీస్ ఆ 2,000 రూపీస్ పెనాల్టీ అని వేసేసాను. ఈఎంఐస్ అంతే ఉంటారు, వితిన్ 30 డేస్ వచ్చేస్తాయి. ఒకటి డిస్కౌంట్ ఇవ్వటం ముందుగా రావాలంటే, ఇంకొకటి డిలే అవ్వకుండా ఉండాలంటే స్ట్రిక్ట్ గా ఉంటాం. అవి ఆ సెకండ్ పాయింట్. నెంబర్ 3, షార్ట్ టర్మ్ నాన్ కరెంట్ అసెట్స్. షార్ట్ టర్మ్ నాన్ కరెంట్ అసెట్స్ అంటే మీడియం టర్మ్ ఆర్ షార్ట్, మీడియం టర్మ్ నాన్ కరెంట్ అసెట్స్ కానీ ఇవన్నీ అమ్మా, అది రిక్వైర్మెంట్స్, ఇదేమో అసెట్స్ అమ్మా, మీడియం టర్మ్ ఆర్ షార్ట్ టర్మ్. వీటి గురించి మాట్లాడాలంటే మీరు చూసినట్లయితే మీరు ఒక క్యాష్ ఉందమ్మా, వే డూ ఇన్వెస్ట్? చాలా ఐడియల్ గా పెట్టుకోను, ఐడియల్ గా పెట్టుకుంటే నాకేం వస్తుంది? మీకు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమేమి ఉండే అవి చూసుకుంటాము. ఐ కాంట్ ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్ రైట్? సెల్ రియల్ ఎస్టేట్ లో ఉన్నాయి కదా 1 crore rupees ఖాళీగా ఉన్నాయని రియల్ ఎస్టేట్ లో పెట్టాను, అది షార్ట్ టర్మ్ రిక్వైర్మెంట్స్ కోసం. మళ్ళీ రాదు అది, ఎప్పుడుకో పడుతుంది. సో దట్ వాజ్ దన్ బై అగ్రికల్చర్ అమ్మా, అదే చేసింది. అది తీసుకెళ్ళేసి డిపాజిట్స్ అన్ని 3 ఇయర్స్ డిపాజిట్స్, 2 ఇయర్స్, 5 ఇయర్స్ డిపాజిట్స్ అన్ని ల్యాండ్ లో పెట్టారు. ల్యాండ్ ఏమో రికవర్ కాలేదు, రియల్ ఎస్టేట్ పడిపోయింది, కొలాప్స్ అయిపోయింది బిజినెస్, పీపుల్ డబ్బులు అన్ని రాలేదు. సో అదంతా ఇంక పొలిటిక్స్ తర్వాత పాలిటిక్స్ రన్ అయింది, అది వేరే విషయం అనుకోండి. సో మీడియం అండ్ నాన్ కరెంట్ అసెట్స్. ఈ నాన్ కరెంట్ అసెట్స్ లో మేజర్ ప్రాబ్లం ఏంటంటే అమ్మా, మేనేజ్ చేయటం. నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? నేను గోల్డ్ అన్నాను, సెక్యూరిటీస్ ఉంటాయి, క్యాష్ ఈక్వలెంట్స్ అంటారు వాటిని, ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్కెటబుల్. ఫస్ట్ మీరు నాన్ కరెంట్ అసెట్స్ షార్ట్ టర్మ్ చూసుకుంటే ఇది, మీడియం టర్మ్ అని ఉంటాయి. అంటే షార్ట్ టర్మ్ అంటే ఏంటి? వితిన్ 3 ఇయర్స్ క్యాష్ ఈక్వలెంట్స్. మీడియం టర్మ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను సెక్యూరిటీస్ తీసుకున్నాను, 3 మంత్స్ లో మెచ్యూర్ డేట్ వస్తాయి. అంటే 3 మంత్స్ లో అది ఎలా కన్వర్ట్ అవుతుంది? క్యాష్ కింద కన్వర్ట్ అవుతుంది. అకౌంట్స్ రిసీవబుల్ 6 మంత్స్ లో వచ్చేస్తాయి. ఇన్వెంటరీ, ఇన్వెంటరీ అకౌంట్స్ రిసీవబుల్ ఎవరు ఫాస్ట్ గా డబ్బులు కన్వర్ట్ అవుతాయి? ఇన్వెంటరీ అకౌంట్స్ రిసీవబుల్, ఇన్వెంటరీ అకౌంట్స్ రిసీవబుల్ ఎవరు ఎవరి దగ్గర నుంచి ఏది ఫాస్ట్ గా మనీలో కన్వర్ట్ అవుతుంది, ఏది తొందరగా మనీలో కన్వర్ట్ అవుతుంది? ఇన్వెంటరీ అకౌంట్స్ రిసీవబుల్ అమ్మా, అకౌంట్స్ రిసీవబుల్, ఇన్వెంటరీ. ఇన్వెంటరీ ఏ స్టేజ్ లో ఉంచారంటే ఇంకా సేల్ అవ్వాలి. అకౌంట్స్ రిసీవబుల్ ఆల్రెడీ సేల్ అయిపోయింది, అకౌంట్స్ రిసీవబుల్ ఆల్రెడీ సేల్ అయిపోయింది, రికవర్ చేసుకోవాలంటే. ఇప్పుడు ఇన్వెంటరీ దేంట్లోకి వెళ్ళాలి? మళ్ళీ అకౌంట్స్ రిసీవబుల్ మళ్ళీ అక్కడ నుంచి కన్వర్ట్ అవ్వాలి. డైరెక్ట్ క్యాష్ సేల్ అయితే ఇట్స్ ఓకే, దెన్ క్రెడిట్ సేల్స్ గురించి అవుతాయి. వీటి తర్వాత లేయర్ అమ్మా, మీడియం టర్మ్ అంటారు. దాని తర్వాత లేయర్ నాన్ కరెంట్ అసెట్స్ అంటారు. కరెంట్ అసెట్స్, నాన్ కరెంట్ అసెట్స్. కరెంట్ అసెట్స్ అంటే ఏంటి? వితిన్ 1 ఇయర్ క్యాష్ లో కన్వర్ట్ అయ్యేది. నాన్ కరెంట్ అసెట్స్ అంటే ఏంటి సార్? ఇట్ విల్ టేక్ మోర్ దాన్ 1 ఇయర్. లాంగ్ టర్మ్ అసెట్స్ అంటారు వాటిని. ఇప్పుడు వీటిని మేనేజ్ చేయడం చాలా డిఫికల్ట్ నాన్న. మీడియం టర్మ్ ఆర్ లాంగ్ టర్మ్, నాన్ కరెంట్ మీడియం టర్మ్ ఆర్ లాంగ్ టర్మ్, మీడియం టర్మ్ ఆర్ లాంగ్ టర్మ్, వాటిని నాన్ కరెంట్ అంటారు. షార్ట్ టర్మ్ అంటే మనకు ఒక ఐడియా ఉంటుంది, అది వచ్చేస్తుంది. బట్ మీడియం టర్మ్ ఆర్ లాంగ్ టర్మ్ అనేది మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏంటి సార్ జాగ్రత్త? వెరీ సింపుల్ థింగ్ నాన్న, మీరు ఒక 10 ఇయర్స్కి ఇన్వెస్ట్ చేశారు, 5 ఇయర్స్ తర్వాత గోల్డ్ రేట్స్ డబుల్ అవుతాయని నేను చెప్పా, ఈజ్ ఇట్ ట్రూ? ప్రస్తుతానికి ట్రూ, నెక్స్ట్ కరోనా వస్తుంది నాకు తెలిసి అది జరుగుతూనే ఉంటుందిలేమ్మా, మాక్సిమం 90% అదే జరిగింది, డబుల్ కంపల్సరీ అవుతూ ఉంటుంది ఎవ్రీ 5 ఇయర్స్, ఇంకా అదేం చేయదు. బట్ అదర్ దాన్ గోల్డ్ కానీ షేర్ మార్కెట్ ఇవన్నీ తీసుకుంటే అవన్నీ అట్లా అవుతాయా? చాలా మంది చెప్తూ ఉంటారు అప్పట్లో మీరు ఇప్పుడు కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తుంటే ఇప్పుడు ఒక్కొక్క షేర్ మీకు 50,000 అది ఇదని. ఎవరికి తెలుసు అప్పట్లో ఇది 50,000 అవుతుందని? తెలియదు కదా. సో దట్ ఈస్ ద కన్సర్న్, ఫ్యూచర్ ఈజ్ ఆల్వేస్ అన్సర్టెన్. నాన్ కరెంట్ అసెట్ లో కొంత అన్సర్టెనిటీ అనేది ఉంటుంది, అది కూడా మనం ప్లాన్ చేయాలి. ఆ ప్లాంట్ అండ్ మిషనరీ లో ఏ ప్లాంట్ అండ్ మిషనరీ కొనాలి, ఏ ల్యాండ్ అండ్ బిల్డింగ్ కొనాలి, ఎక్కడ కొనాలి, లొకేషన్ ఏంటి, ఇవన్నీ ఎవరు ప్లాన్ చేస్తారు అమ్మాయి కానీ ఫైనాన్షియల్ ప్లాన్. అసలు ఎంత నాన్ కరెంట్ పెట్టుకోవాలి, ఎంత కరెంట్ పెట్టుకోవాలి? ఎక్కువ నాన్ కరెంట్ అసెట్స్ మీరు పెట్టుకున్నా అవి రియలైజ్ అవుట్ అన్సర్టెనిటీ ఎక్కువ మీరు బేర్ చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈజ్ అ ప్లాంట్ అండ్ మిషనరీ, యూ వాంట్ టు యూజ్ ఇట్ ఫర్ 10 ఇయర్స్,
మీకు ఒక చాయిస్ ఇస్తానమ్మా. ఏం సార్ అది అంటే, మీరు ఎంప్లాయీస్ ని రిక్రూట్ చేస్తున్నా పని చేయించుకోవచ్చు, ఒక క్రేన్ అదేంటి బుల్డోజర్ క్రేన్ ఉంటుంది కదా అది కూడా తీసుకోవచ్చు. వర్క్ రెండు విధాలుగా చేసుకోవచ్చు. ఒక ఎంప్లాయీస్ ని రిక్రూట్ చేసుకొని వాళ్ళు చేస్తారు కదా వర్కర్స్, వాళ్ళు అవైలబుల్ గా ఉన్నారు, పెద్ద క్రేన్ కూడా కొనుక్కోవచ్చు, అదైతే ఒక వర్కర్ తో సరిపోతుంది. రెండింటికి డిఫరెన్స్ ఉంది. ఎంప్లాయీస్ అంటే అప్పటికప్పుడు అవసరమైతే వాళ్ళని ఎంగేజ్ చేసుకుంటాను, లేకపోతే లేదు. బట్ క్రేన్ కొన్ని పక్కన వేస్తే నేను బుల్డోజర్ అవన్నీ వాడినా వాళ్ళకైనా డిప్రిషియేట్ అవుతూ ఉంటుంది. సరే మరి ఎలా సార్ ఏం చేయమంటారు, ఎలా ఏం చేయమంటారు? కరెంట్కి వెళ్ళినా నాన్ కరెంట్కి వెళ్ళినా ఎలా ఏం చేయమంటారు సార్? మీకు రెగ్యులర్ గా పని ఉంటుంది, కంపల్సరీ కమింగ్ 5 ఇయర్స్ చాలా వర్క్ ఉంటుంది. జస్ట్ గో ఫర్ బుల్డోజర్, చాలా సేవ్ అవుతుంది మీకు మనీ, వర్కర్స్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. సార్ లేదు సార్, అకేషనల్ గా ఏదో సంవత్సరానికి 3-4 సార్లు ఉంటుంది అది. దీన్ని ఒక మన పర్సనల్ లైఫ్ కి ఎగ్జాంపుల్ ఇస్తున్నాం. మీరు కారు కొనాలనుకున్నారు, మీరు ఏదో 2 నెలలకు ఒకసారో 3 నెలలకు ఒకసారో కారు వేసుకుని బయటకు వెళ్తారు. లగ్జరీ కంఫర్ట్ అయి పక్కన పెట్టండి, బికాస్ పర్సనల్ లైఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ లగ్జరీ కంఫర్ట్ అనేది వస్తుంది, బట్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ లగ్జరీ కంఫర్ట్ ఉండదు ఫైనాన్షియల్ ప్లానింగ్. అదొకటి గుర్తుపెట్టుకోండి. మన పర్సనల్ లైఫ్ లో కూడా అవి అవాయిడ్ చేసుకుని థింక్ చేద్దాం. చాలా మంది నేను కార్ లగ్జరీ నా ప్రెస్టేజ్ కోసం కొన్నాను, డబ్బుల కోసం కాదంటారు. అది కొంచెం అవాయిడ్ చేసాను, ఎందుకంటే మనం పర్సనల్ లైఫ్ నేను బిజినెస్ కి లింక్ చేస్తాను. మీరు 3 ఇయర్స్ లో ఏదో 2 టైమ్స్ 3 టైమ్స్ వాడతారమ్మా కార్, 2-3 టైమ్స్ వాడతారు. ఇవన్నీ కేస్ స్టడీస్ ఫ్రేమ్ చేస్తాడు వాడు, అందుకనే ఆ స్టోరీలు చెప్తున్నాను. యాజ్ ఇట్ ఇస్ మనం మీరు ఆ కేస్ స్టడీ అవుతున్నప్పుడు నేను చెప్పిన స్టోరీస్ అన్ని అక్కడ గుర్తొస్తాయి. 2-3 మంత్స్ కి యూజ్ చేస్తారు అంతే, జస్ట్ 2-3 మంత్స్ కి ఒకసారి. దానికోసం కార్ కొంటారా? ఓలా క్యాబ్, ఓలా ఉంటుందండి. మనకు మనం వెళ్ళి రెంట్ తీసుకోవచ్చు, అఫ్కోర్స్ రెంట్ ఎక్కువ ఉంటుంది. కానీ మీరు వీక్లీ 2 times వాడతారు రెంట్ తీసుకుంటే, మీ 2 మంత్స్ తర్వాత ఆ రెంట్ పే చేసిన దానికి కొత్త కార్ వస్తుంది, అంత ఉంటుంది రెంట్. ఇప్పుడు మనం ఏం చేద్దాం, కార్ కొనుక్కుందామా ఓలా రెంట్ తీసుకుందామా? డైలీ రెగ్యులర్ గా ఫ్రీక్వెంట్ గా యూజ్ చేస్తే కొత్త కార్ కొనేసేయండి సార్. లేదు సార్, అకేషనల్ గా ఏదో 4 సార్లు అయితే రెంట్ తీసుకోండి సార్. 4 times యూజ్ చేసాను కార్ ఎందుకు, ఇంట్లో డిప్రిషియేట్ అయిపోతూ ఉంటుంది. మన కళ్ళ ముందే షోరూమ్ నుంచి బయటికి రాగానే ఒక 30,000 డ్రాప్, షోరూమ్ బయటికి తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసి ఒక రౌండ్ వేయగానే ఇంకో 30,000 డ్రాప్, అట్లా డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది. బై మిస్టేక్ ఇట్లా జరిగేటప్పుడు లెర్నింగ్ జరిగింది, ఎవరో టఫ్ మన గుద్దాడు వచ్చి అయిపోయింది 1 lakh డ్రాప్. ఇవన్నీ అమ్మా. సో దే ఆర్ ది థింగ్స్ ఆర్ దేర్, సో వి షుడ్ బి. అది కూడా ఏంటమ్మా, ఫైనాన్షియల్ ప్లానింగ్. పర్సనల్ లైఫ్ చెప్తున్నాను, కంపెనీని కూడా చెప్తున్నాను. లాంగ్ టర్మ్ క్యాపిటల్ నీడ్స్, లాంగ్ టర్మ్ డెట్, ఇది మెయిన్లీ. ఇది మన పర్సనల్ లైఫ్ లో కూడా చాలా మంది చేసేది, బిజినెస్ లో ఇంకా చాలా మంది చేశారు చెప్పుకున్నామ్మా. బిజినెస్ పెడతారమ్మా అందరూ. చాలా మంది అనుకుంటారు మనం బిజినెస్ పెడితే అందరు మన గురించే మాట్లాడుకోవాలి. అది కరెక్ట్ అమ్మా. ఓ 3 ఇయర్స్ తర్వాత అందరు ఈయన గురించే మాట్లాడుకుంటారు, బిజినెస్ ఎత్తేసారి అని. అలాగే ఉంటుందమ్మా. ఎట్లా పెడతారంటే, కస్టమర్లు ఎంతమంది వస్తారు చూడరు, సేల్స్ ఎంత జరుగుతాయి ఈ లొకేషన్ లో చూడరు, ఏంటి ఇవన్నీ చూడరు అమ్మా. ఫస్ట్ చూసేది ఏంటంటే, లొకేషన్ దగ్గరికి వచ్చి బిల్డింగ్ పెద్దగా ఉండాలి, ఏసీలు ఉండాలి, స్టాక్ అంతా తీసుకొచ్చేసి పెట్టేయాలి, క్లోత్స్ అయితే క్లోత్స్ అన్ని పెట్టేసేస్తారు, ఎంప్లాయీస్ ని ఫుల్ గా అపాయింట్ చేస్తారు. ఇప్పుడు కస్టమర్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఫస్ట్ చేయాల్సింది ఏంటి, కస్టమర్లు ఎంతమంది వస్తున్నారో అంత పెట్టుకోవటం, చిన్నగా గ్రో అవటం. చాలా మంది, ఇది ఇంకొకటి, ఇంకొక బిజినెస్ ట్రాప్ ఉంటుందమ్మా. చాలా మంది ఆ బిజినెస్ ట్రాప్ లో పడిపోతారు. ఎంత బెస్ట్ ఫైనాన్షియల్ ప్లానర్ అయినా బిజినెస్ ట్రాప్ లో పడిపోతారు. అదేంటో చెప్తాను నేను. మీరు బిజినెస్ పెట్టారు, సార్ చెప్పారు కదా ఫస్టే అంత పెట్టకూడదు ఇన్వెస్ట్మెంట్ అని మీరు చిన్నగా పెట్టుకున్నారు. మీ బిజినెస్ కొద్దిగా బాగుంది అనిపించింది, చాలా మంది వచ్చేస్తున్నారు, సరిపోవట్లేదు, ఏం చేస్తారమ్మా? ఎక్స్పాండ్ చేస్తారు. బాగా చాలా మంది వస్తున్నారు, మళ్ళీ వీళ్ళు లూజ్ అవుతారని చెప్పేసి ఆ దాంట్లో ఎక్స్పాండ్ చేసేసుకుని వెళ్ళిపోతారమ్మా. కొంతమంది లేవు అని తిరిగి వెళ్ళిపోతున్నారు, హోటల్ అనుకోండి లేకపోతే డ్రెస్సెస్ అనుకోండి, ఎక్స్పాండ్ చేస్తున్నారు, సరిపోవట్లేదు వచ్చిన వాళ్ళకి అని చెప్పేసి ఇంకోటి తీసుకుంటున్నారు అది తీసుకుంటున్నారు. కరెక్ట్ గా మీరు తీసుకునే మీరు కరెక్ట్ గా అదే టైంలో కాంపిటీటర్ వస్తారు, వాడి దగ్గరికి వెళ్తారు కొత్త కదా వాడి. మీరు ఆల్రెడీ కమిట్ అయిపోయి ఉంటారు ఫిక్స్డ్ కాస్ట్,
అది లోన్ తీసుకొచ్చి ఉంటారు. డెట్ ఏం తీసుకొస్తారమ్మా మీరు? డెట్ తీసుకో, ఎందుకంటే మీరు మీ మీ థింకింగ్ ఏంటి, ఇంతమంది వస్తున్నారంటే ఆ డెట్ నేను 2 ఇయర్స్ లో క్లియర్ చేస్తానండి. 1 ఇయర్ లో బాగానే ఉంటుంది, 1 ఇయర్ తర్వాత కాంపిటీటర్ వచ్చి ఉంటాడు. డెట్ కాదు కదా, ఇంట్రెస్ట్ కూడా రాదు, శిస్టర్ కాస్ట్లు కట్టాలి, మళ్ళీ అవి కట్టడానికి డబ్బులు లేవు, ఆ రెంట్ కట్టడానికి ఎవరు లేరు, ఖాళీగా ఉంది. దాన్ని చూస్తేనే ఏర్పొస్తుంది, ఏదో ఖాళీగా ఉంది, ఎవరు రావట్లేదు, ఏదో వస్తుంది అంటున్నావు అని. రెంట్ కట్టాలి, మళ్ళీ దానికోసం లోన్ తీస్తారు. ఆల్రెడీ కట్టిన లోన్కి ఇంట్రెస్ట్ పే చేయడానికి ఇంకొక లోన్, లోన్ 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 కాంపౌండ్ ఇంట్రెస్ట్, అన్ని ఇంట్రెస్ట్, ఇది కమిట్మెంట్ అది ఇది, సరే వదిలేద్దాం అంటే ఆల్రెడీ అన్ని ఇన్వెస్ట్ చేసేసి ఉంటాడు ఫర్నిచర్ అదంతా. ఏడెవడో సేల్ చేద్దామని వచ్చి అడిగితే 25 పైసే 50 పైసే అంటాడు వచ్చి. ఎవరు అంతేనమ్మా, ఇవన్నీ నిజంగా జరిగాయి బయట, ప్రాడి పెట్టి కష్టాలు ఇవన్నీ అన్ని మన దగ్గరకు వస్తాయనమాట. గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్ లో ఈ కష్టాలని పెడతారు వాళ్ళు. మేము అవన్నీ చూసి ఈ ట్రాప్ బిజినెస్ ట్రాప్ కష్టాలే కదా ఇవన్నీ. ఏం చేయదు పాపం, అదేమో పెట్టకపోతే ఏం లేదు, దానికి సింపుల్ సొల్యూషన్, ఎంతమంది తిరిగి వెళ్ళిపోతున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఎంత వస్తుంది చూసుకో, కాంపిటీటర్ రానియకుండా ప్రైజింగ్ చేసుకో, అండ్ ఫిక్స్డ్ కాస్ట్ పెట్టేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉంది. సో ఫిక్స్డ్ కాస్ట్ పెట్టేటప్పుడు, లోన్ తీసుకున్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి, చాలా కేర్ఫుల్గా. ఎప్పుడైనా లోన్ ఎలా తీసుకోవాలి సార్ అంటే, ఆల్రెడీ దానికి ఎగనెస్ట్గా సెక్యూరిటీ ఉంటేనే తీసుకోవాలి. అది పోయినా పర్లేదు, అది సేల్ చేసి క్లియర్ చేసేద్దాం అంటే బిజినెస్లోనే మనకు ఆల్రెడీ ఏమి ఉండాలి, లోన్కి ఎగనెస్ట్గా అసెట్ ఉండాలి, అప్పుడు పెట్టాలి. కానీ బిజినెస్ లో లైబిలిటీ ఉండి లైబిలిటీకి అగ్నెస్ట్ గా లోన్ క్లియర్ చేస్తే అవుట్. లైబిలిటీ క్లియర్ చేసుకోవాలని లోన్ తీసుకోకూడదు, అసెట్ కి అగ్నెస్ట్ గా లోన్ తీసుకోవాలి, అప్పుడు సేఫ్టీగా సెక్యూర్ గా బిజినెస్ క్లోజ్ అవ్వకుండా ఉంటుంది. లేకపోతే జరిగేది ఇదే, ఆ లోను మీకు బాగా జరిగే ఆల్రెడీ, అసలు అది ఎడిషనల్ ఇన్వెస్ట్మెంట్ లేకపోతే మీరు బాగా బాగా జరుగుతుంది కదా, ఆ బాగా జరిగే దాన్ని తినేస్తుంది, అయిపోయింది క్లోజ్, కొలాప్స్ బిజినెస్. అదే అది అసలు పెట్టుకుంటే చాలా మందికి అంతా అయిపోయిన తర్వాత నేను అలా చేయకుండా ఉండాల్సింది, అడిషనల్ గా అది బిల్డింగ్ అడిషనల్ గా చక్కగా ఈ రోజు దీంతోనే రన్ అయిపోయింది, హ్యాపీగా ఉండేది. అదే జరిగేది, ఎవరేం చేయలేదు, దట్ ఈస్ అ బిజినెస్ ట్రాప్. ఏముండాలి, అవన్నీ ట్రాప్ లో పడకూడదండి రాజధాని. అందుకనే ప్రతి బిజినెస్ బాగా రన్ అవ్వాలంటే ఒక సిఇఓ సిఎఫ్ఓ ఉండాలి, సరే ఆ ఏరియాస్ లో మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు. మీరు ఉన్నారు అంటే చక్కగా ఇవన్నీ చూసుకుంటూ ఉంటారు, రోజు క్యాలిక్యులేషన్స్ చేసుకుని ఏ ఖర్చు పెట్టాలి పెట్టకూడదు, ఎంత లోన్ తీసుకోవాలి తీసుకోవాలి. మీరు కానీ లేదంటే, అంటే మీరంటే మన బిజినెస్ లో ఫైనాన్షియల్ ప్లాన్ సిఎఫ్ఓ కానీ లేదంటే సగం కాదు అన్న, 80% ఆఫ్ ది బిజినెస్ కొలాప్స్ అవుతాయి డెఫినెట్లీ. ఇది మన సబ్జెక్ట్. జరుగుతుంది కదా, క్లియర్? అట్లా ఏమంటే చాలా మంది థింకింగ్ ఏంటంటే అనవసరంగా రెంట్ రెంట్ తీసుకొని అతను బాగు చేయడం ఎందుకు, ఆ రెంట్ కూడా ఓన్ బిల్డింగ్ అంటారు. ఓన్ బిల్డింగ్ ఎప్పుడు వెళ్ళాలమ్మా, బాగా ఫండ్స్ వచ్చేసి ఇంకా బాగా వచ్చేసి వాళ్ళందరూ నాకు పర్మనెంట్ కస్టమర్లు కంపల్సరీ వస్తున్నప్పుడు ఓన్ బిల్డింగ్కి వెళ్ళాలి. అది ఎప్పుడు ఒక 2-3 ఇయర్స్ లీజ్ బిల్డింగ్ లో రన్ చేసిన తర్వాత అప్పుడు చిన్నగా కాదు, ఫస్ట్ ఇయర్ 6 మంత్స్ లోనే వెళ్ళిపోతారమ్మా ఓన్ బిల్డింగ్ వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆ బిల్డింగ్ ఇంజనీరింగ్ కాలేజ్ మెయిన్లీ, ఇప్పుడు ఆ బిల్డింగ్ ఏం చేయాలి చాలా ఉంటాయమ్మా, అవి కూడా గ్రూప్ లో వస్తాయండి అనమాట. కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ పరిస్థితులు చూస్తున్నాం, కొత్త బిల్డింగ్ ఉంటుంది, రేట్ ఏమో మరీ సగం ఉంటుంది, ఎవరు పెట్టారంటే బ్యాంక్ ఫైనాన్స్ తో పెడతారమ్మా, ఆప్షన్ అంటారు దాన్ని. సరే కొంతమంది ఫ్లాట్లు కొనేస్తారమ్మా, ఎందుకు కొంటారో తెలియదు, అక్కడ రెంట్ కి వెళ్తుందా లేదా, రెంట్ వస్తుందా మనం ఉంటాము పోనీ పోనీ రెంట్ అని రెంట్ కన్నా వెళ్తుందా, ఇవన్నీ చూసుకోరు. నా పేరు మీద ఫ్లాట్ ఉండాలి, బ్యాంక్ లోన్ పెట్టుకునేస్తారు, చివరికి ఏమవుతుందమ్మా ఒక 2 ఇయర్స్ తర్వాత ఎవరు కొనుక్కుంటే బ్యాంక్ ఆప్షన్ వేస్తుంది, అదే జరగలేదు, మొత్తానికి లాస్. చాలా కష్టాలు అవన్నీ. ఎందుకు సార్ ఈ కష్టాలన్నీ, ఏమి సార్, ఏం పర్సనల్ లైఫ్ లో కానీ బిజినెస్ లో ఏం సార్ ఈ కష్టాలు అంటే, డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్లాన్. ఇప్పుడు మీ సబ్జెక్ట్ నేర్చుకోవడం వల్ల అదే వచ్చేది, మీకు అన్ని వర్కింగ్ క్యాపిటల్ ఎలా మేనేజ్ చేయాలి, లాంగ్ టర్మ్ క్యాపిటల్ ఎలా మేనేజ్ చేయాలి, మీడియం నాన్ కరెంట్ అసెట్స్ ఎలా మేనేజ్ చేయాలి, ఇవన్నీ దీనికి కొత్త పేరు పెట్టేస్తున్నారు అమ్మా, ఫైనాన్షియల్ మోడలింగ్ అని అవన్నీ ఇవన్నీ ఏవో పేర్లు పెట్టేసేసి ఇదే కోర్స్ తిప్పి ఇదే సబ్జెక్ట్ ని చేస్తూ ఉన్నారు. సో దీనికి డెరివేటివ్స్ అవన్నీ మనం సిఎంఏ వ్యవస్థ అయితే డెరివేటివ్స్ కూడా ఉంటుంది, ఇక్కడ ఏం లేదు అండి. సో అంటే ఇది అంటే ఇంట్రడక్షన్, ఇది అంత థియరీ.
Financial management decision. Financial financing decisions. What type of fund should be raised? Equity or debt? Already one choose another. Financing decision, investing decisions, dividend decisions. Already choose another. So which on which amount, how much fund would be raised? And the rise chayali, and the debt undali, and the equity undali. Investing decisions. A proposed investment la invest chayali chayala unda. Yes or no? Dividend policy. And the dividend ivali, and the retain chayali. ఈ త్రీ టైప్స్ ఆఫ్ డెసిషన్స్ మన ఫైనాన్సింగ్ లో తీసుకుంటాం. దానే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటారు. మేజర్ గా మేజర్ గా ఈ త్రీ డెసిషన్స్ ఉంటాయి. ఫైనాన్సింగ్ డెసిషన్స్, ఇన్వెస్టింగ్ డెసిషన్స్, డివిడెండ్ డెసిషన్స్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మేజర్ గా మిమ్మల్ని జాబ్ లో రిక్రూట్ చేస్తున్నప్పుడు కూడా రేపు ఈ త్రీ టైప్స్ ఆఫ్ డెసిషన్స్ లోనే ఎక్కువగా ఇన్వాల్వ్ చేస్తూ ఉంటారు. మోస్ట్లీ ఫైనాన్సింగ్ అండ్ ఇన్వెస్టింగ్ డివిడెండ్ డెసిషన్స్ కూడా డైరెక్టర్స్ అదర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ షేర్ హోల్డర్స్ విల్ టేక్. బట్ మన క్యాలిక్యులేషన్స్ ఇస్తాం అంటే, బట్ ప్యూర్లీ ఫైనాన్సింగ్ ఇన్వెస్టింగ్ డెసిషన్స్ మాత్రం మనం మనమే చెప్తారు చేస్తారు కంపెనీ బ్లైండ్ గా. మనం వద్దు అంటే వద్దు, ఎస్ అంటే ఎస్, నో అంటే నో అంటే. వాళ్ళు ఎంత సీఈఓ అయినా ఎంత ఎండి అయినా సిఎఫ్ఓ ఒకసారి వద్దు అన్నట్టే వద్దు అంతే. ఇన్వెస్ట్మెంట్ చెయ్యి అన్నాడే చెయ్యి అంతే. లోన్ ఇంతే అంటే ఇంతే అంతే. నువ్వు ఎదురు చెప్పడం, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆయన చాలా క్యాలిక్యులేషన్ చేసి చెప్పుకుంటాడు. ఉన్నాయి మనకి మోడల్స్ ఉంటాయేమో. సో అవన్నీ చూస్తే నీకు అర్థం అవుతుంది. ఓకే ఇంత క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత మళ్ళీ దీనికి మించిన ప్రిడిక్షన్ ఉండదు. బట్ వి టేక్ ఆల్సో క్వాంటిటేటివ్ క్వాలిటేటివ్ అనే టూ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. క్వాంటిటేటివ్ అంటే నెంబర్స్, నెంబర్స్ ఎవరైనా చేయగలరు అమ్మా. కాన్సెప్ట్ నేను క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎవరైనా అది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సాఫ్ట్వేర్ కూడా ఉన్నాయి. బట్ క్వాలిటేటివ్ థింగ్స్ అంటే మన జడ్జ్మెంట్ అంటారు, వేరే బయట ఉన్న పరిస్థితులను బట్టి కూడా అది కూడా మనం డెవలప్ చేసుకోవాలి. అది మీకు ఇక్కడ ఉండదు, క్లాస్ రూమ్ లో ఉండదు. జాబ్కి లేని తర్వాత బై ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఓకేనా? సో అది మన సిలబస్ లో కూడా ఉండదు. అది పెట్టలేము. క్వాలిటేటివ్ అనేది రిలేటివ్ ఫ్యాక్టర్, పరిస్థితులను బట్టి ఉంటుంది. సరే మీకు ఎక్స్పీరియన్స్ ద్వారా వస్తుంది. ఇక్కడ ఓన్లీ నేను మోస్ట్లీ క్వాలిటేటివ్ ఫ్యాక్టర్స్ ఏమి ఉండొచ్చో చెప్తాను, కానీ బట్ దాన్ని కూడా బేస్ చేసుకుని డెసిషన్ ఎలా తీసుకోవచ్చు అనేది ఒక ఎగ్జాంపుల్ ఇస్తాము. కానీ అది రియాలిటీలో చెప్పలేము. రియాలిటీలో మీరు బేస్ చేయాలి. ఇట్ ఇస్ సైకలాజికల్ ఫినామినన్. ఇక్కడ ఓన్లీ క్వాంటిటేటివ్ ఫ్యాక్టర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం, అంటే నెంబర్స్, వాల్యూస్, క్యాలిక్యులేషన్స్. సరే, ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్. ద టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్. ఎగ్జాంపుల్, ఇంటర్నల్ టు ది బిజినెస్, ఎక్స్టర్నల్ అండ్ డిస్ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్. లాంగ్ టు డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది తెలుసు కదా, వైజాగ్ హుకు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ డిస్ఇన్వెస్ట్ అలాంటిది. ఓకే, ఫస్ట్ నుంచి చూద్దాం. ఇంటర్నల్ టు ది బిజినెస్. Whether to undertake new project, whether to invest in the new plant and machinery. R&D ante research and development, invest in the marketing or advertising campaign. ఒక్కొక్క దాని గురించి మాట్లాడదాం. ఈ ఒక్కొక్కటి ఒక్కొక్క టాపిక్ తర్వాత. సో వెదర్ టు అండర్టేక్ న్యూ ప్రాజెక్ట్, ఒక న్యూ ప్రాజెక్ట్ తీసుకోవాలా వద్దా, ఎలా అనలైజ్ చేయాలి సార్, ఎలా అనలైజ్ చేసేది, అందులో ప్రాఫిట్ వస్తే సరిపోతుంది కదా అండి? నో, మనకు ఆల్రెడీ వచ్చిన వస్తున్న ప్రాఫిట్ కంటే ఎక్కువ రావాలి. ప్రాఫిట్ వస్తే సరిపోదు. మనకు ఆల్రెడీ వస్తున్న రిటర్న్ కంటే ఎక్కువ రావాలి. పాజిటివ్ వస్తే సరిపోదు. ఆల్రెడీ వస్తున్న దానికంటే ఇంకా ఎక్కువ రావాలి. వాళ్ళు ఈక్వల్ అన్న రావాలి. ఇక్కడ ఆల్రెడీ వస్తున్నదే మినిమం రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్, ఆ మినిమం ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్. అది ఏదైనా ఉండొచ్చు, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అయి ఉండొచ్చు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ రిటర్న్ అయినా ఉండొచ్చు. సో న్యూ ప్రాజెక్ట్ అలా ఎలా అనలైజ్ చేస్తామంటే ఎన్పివి ఉంటుంది, ఐఆర్ఆర్ ఉంటుంది, సో మెనీ మెథడ్స్ ఆర్ దేర్. అవి చెప్తున్నాం. న్యూ ప్రాజెక్ట్ ఎలా యాక్సెప్ట్ చేయాలంటానికి మేస్ట్లీ ఎన్పివి మంచి. ఎన్పివి అండ్ ఐఆర్ఆర్ ప్లస్ టూ టూ మెథడ్స్ ఆర్ మోర్, సో మెనీ మెథడ్స్ ఆర్ దేర్. అవి మనం చెప్పుకుంటాం, బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వెదర్ టు ఇన్వెస్ట్ ఇన్ ద న్యూ ప్లాంట్ అండ్ మిషనరీ. పాత మిషనరీ ఆపేసి కొత్త మిషనరీ కొనాలా ఉందా? ఇంక్రిమెంటల్ క్యాష్ ఫ్లో అనాలిసిస్ అంటారా. ఏముంటారు దీనే, అదో మెథడ్ చాలా మంచిది, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అంటే పాత మిషన్ రన్ అయితే ఏంటి, కొత్త మిషన్ కూడా రన్ అయితే ఏంటి, రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏంటి? ఆర్ఎండి అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయాలా అవుతా. ఎంత చేయాలి అంటే ఎంత చేయాలి, ఎంత బడ్జెట్ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజుల్లో ఆర్ఎండి అంటే ప్రతి ఒక్కరు చేస్తున్నారు అమ్మా. ప్రతి కంపెనీ ఆర్ఎండి కావాల్సింది. ఓన్లీ ఆర్ఎండి వల్ల క్లిక్ అయిన కంపెనీ ఏంటమ్మా చెప్పండి? ఆర్ఎండి వాళ్ళు బాగా చేయడం వల్ల క్లిక్ అయ్యారు ఈ రోజు ఒక ప్రొడక్ట్ ఒక కంపెనీ. విప్రో ఇది ఉంది కదా, సామ్సంగ్. సామ్సంగ్ స్టోరీ ఆర్ఎండి. సామ్సంగ్ అనేది ఒకప్పుడు చూసినట్లయితే నోకియా ఉండేదమ్మా. సామ్సంగ్ అనే ఫోన్ అసలు అంటే నేను వాడేవాడిని అప్పట్లో
బట్ నోకియా పవర్ అంటే నోకియా పెట్టిన వాడిని శాంతం కూడా పెట్టిన అంటే ఓపెన్ సెట్ వచ్చేది దానికోసం స్టైల్ ఉండదా తీసుకున్నాం అప్పుడు నోకియా అనేది పాపులర్ ఇంకా నోకియా ఫోన్ అంటేనే ఫోన్ వేరే ఫోన్లు కాదు అసలు అలాంటిది సామ్సంగ్ బీట్ చేసింది అండి ఇప్పుడంటే చాలా వచ్చింది అప్పుడు మీరు చిన్నప్పుడు లై ఉంటారు సామ్సంగ్ బీట్ చేసింది ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు ఆర్ఎండి చేసింది ఏంటంటే అందరూ అనుకుంటారు స్మార్ట్ ఫోన్ అని కాదమ్మా జ్యువెల్ సిమ్ వాళ్ళు ఫస్ట్ పర్చేస్ అయింది నోకియా జ్యువెల్ సిమ్ పనిచేసేది అప్పుడు నేను మేము విట్నెస్ కాబట్టి మేము అప్పుడు ఆన్ గ్రో అయ్యాం కాబట్టి మాకు తెలుసు అవన్నీ డీటెయిల్ గా అవన్నీ బుక్స్ లో రాయలేరు అప్పుడు మేమేంటంటే నోకియాలో ఒకే సిమ్ ఉండేది సామ్సంగ్ ఫోన్ లో జ్యువెల్ సిమ్ ఉండేది అది బాగా పనిచేసేది అప్పట్లో జ్యువెల్ సిమ్ అంటే అది పెద్ద ఆనందం నేను రెండు ఫోన్లు మెయింటైన్ చేసి రెండు సిమ్ల కోసం అదే ఒక ఫోన్ లోనే రెండు సిమ్లు ఉంటాయంటే ఈ పక్కన పనిచేసేది అది కొనుక్కుంటాం అలా అందరూ సామ్సంగ్ కొనడం స్టార్ట్ చేసాం మేము మా ఫ్రెండ్స్ అందరూ జ్యువెల్ సిమ్ బాగుంది దాని తర్వాత ఏమైందంటే నోకియా వాళ్ళు కూడా జ్యువెల్ సిమ్ రిలీజ్ చేశారు ఏం చేస్తాం మా అందరం నోకియా క్రేజ్ నోకియా ఉంటుంది కదా ఈ సామ్సంగ్ పక్కన పడేసి నోకియా జ్యువెల్ సిమ్ కొన్నాం అది చూస్తుంటేనేమో ఒక సిమ్ వర్కింగ్ లో ఉంటే ఇంకొక సిమ్ పని చేయడం ఫస్ట్ కొద్దిగా ఇబ్బంది అనిపించింది తర్వాత చూస్తే మాకెందుకో అంత ఖర్చు పెట్టుకున్న ఫోన్ ని ఓకే ఫోన్ పక్కన పడేసి మళ్ళీ ఏది తీసుకున్నాం సామ్సంగ్ తీసుకుని వాడుతున్నాం అయిపోయింది ఇంకో అట్లా పక్కన పడేసి ఇప్పటి వరకు పట్టుకోవాలి నేను సో అందరూ అంతే సో ఈసే వాళ్ళు అంటే ఆరండి కాదు కానీ దాని తర్వాత నోకియా చాలా రెక్టిఫికేషన్స్ చేసి చాలా చేసింది కానీ సక్సెస్ అవ్వలేకపోయింది జ్యువెల్ సిమ్ ఒకేసారి పనిచేయటం వీళ్ళు అయ్యారు ఏంటంటే వాళ్ళు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రెండు సిమ్స్ ఫోన్ లో ఒకేసారి ఎట్లా పనిచేస్తాయి అనేది వాళ్ళే ఫస్ట్ కనిపెట్టింది నోకియా వాళ్ళు ఫెయిల్ అయిపోయారు బాగా ఆగిపోయేది సెకండ్ సిమ్ ఆర్ఎండి ఈజ్ వెరీ ఇంపార్టెంట్ డెసిషన్స్ అంటే దాని వల్ల బెనిఫిట్ అనేది ముందే గెస్ చేశారు నోకియా వాళ్ళు సారీ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్స్ అడ్వర్టైజింగ్ అందరూ చెప్పాల్సిందే మీరు బాగా చెప్పండి అమ్మా ఇప్పుడు హోల్డింగ్ ఉంది కదా అక్కడ ఫ్లైఓవర్ దగ్గర దానివల్ల ఎన్ని సేల్స్ వస్తాయి సేల్ ఎన్ని వస్తాయి చెప్పలేం కదా ఒక మేనేజర్ వచ్చాడు నువ్వు హోల్డింగ్ పెట్టావు దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా అది ఇది అని తెలుసు ఉన్నాడు దానికి ఆన్సర్ ఏంటంటే సార్ హోల్డింగ్ వల్ల సేల్స్ ఏం రావు సార్ కాకపోతే బ్రాండ్ అనేది గుర్తుంటుంది సో హోల్డింగ్ చూసిన ప్రతి ఒక్కళ్ళు వచ్చి కొనరు బట్ అలాంటి బ్రాండ్ ఒకటి ఉంటుంది అని అందరికి బ్రెయిన్ లో అలా ఉంటుంది రేపు ఇన్ కేసు వాళ్ళకి అవసరం అయినప్పుడు ఇక్కడికి వెళ్ళు అని వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు కూడా బ్రెయిన్ లో ఉన్న షాప్ పేరే చెప్తారు కానీ పలానా షాప్ అనేది గుర్తు రాదు ఎవరైనా ఫోన్ చేసి అడుగుతారు అది ఏమైనా కొనాలనుకుంటున్నారు డ్రెస్సులు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆల్రెడీ గుర్తుంది అదే వాళ్ళు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అనే వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలేదు పీపుల్ కనిపించే ప్రతి చోట వాళ్ళు పెట్టలేదు అనుకోండి ఆ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అనే పేరు ఎవరికి తెలియదమ్మా మహా అయితే ఆ షాప్ వెళ్ళి కొన్నవాడు ఆ పేరు భయంకరంగా గుర్తుపెట్టుకుని చెప్పేది తప్పితే ఇంకోళ్ళు ఎవరు అడ్వర్టైజ్మెంట్ ఇండైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది ఇట్ క్రియేట్స్ గుడ్ విల్ గుడ్ విల్ అనేది టాంజిబుల్ ఇంటాంజిబుల్ ఇలాంటి వాటన్నిటికీ మీరు ఏం చేయాలి సార్ ఒక్కటే థింగ్ లాస్ట్ కన్క్లూజన్ చేసేస్తున్నాను కాస్ట్ బెనిఫిట్ విషుడ్ అనాలిసిస్ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అంటారు ఏంటో మరి కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చేసి అవి పెట్టాలి ఎంత ఖర్చు పెడుతున్నాం దానివల్ల ఎంత బెనిఫిట్ వస్తుంది ఎన్ని ఇయర్స్ వస్తుంది దాని ప్రెసెంట్ వాల్యూ తీసుకురావడం కాస్ట్ ని బెనిఫిట్ అనాలిసిస్ చేయడం ఏది ఎక్కువ ఉండాలి బెనిఫిట్ ఎక్కువ ఉండాలి దాన్ని యాక్సెప్ట్ బెనిఫిట్ తగ్గకుండా వేరిసెట్ ఇది ఫస్ట్ థింగ్ ఇవన్నీ మన సిలబస్ డెసిషన్ ఇన్వాల్వింగ్ ఎక్స్టర్నల్ పార్టీస్ సో వెదర్ టు క్యారీ అవుట్ ఆ టేక్ ఓవర్ మేజర్ టు అనదర్ బిజినెస్ అన్నమాట బిఎస్ఎన్ఎల్ బిజినెస్ వెదర్ టు ఎంగేజ్ జేవీ జాయింట్ వెంచర్ విత్ అనదర్ ఎంటర్ప్రైజ్ వన్ థింగ్ యూ షుడ్ నో మేజర్స్ అంటే ఏంటి సార్ అంటే టేక్ ఓవర్ మేజర్స్ ఒక బాగా వీక్ గా రన్ అవుతున్న కంపెనీ బాగా స్ట్రాంగ్ అవుతున్నారు అన్న అవుతున్న కంపెనీ అంటే మీరే ఉన్నారమ్మా మీరు బాగా బిజినెస్ చేస్తున్నారు చాలా బాగా ఉంది మీ బిజినెస్ మీరు స్ట్రాంగ్ కంపెనీ జనరల్ గా స్ట్రాంగ్ కంపెనీస్ ఎప్పుడు ఏం చూస్తూ ఉంటారంటే అలా అలాంటి లైన్ ఆఫ్ బిజినెస్ ఎవరు వీక్ అయ్యారో చూస్తూ ఉంటారు అవి వీళ్ళకి పర్చేస్ చేస్తే వీళ్ళకి బాగా లాభం ఎందుకు సార్ అంటే ఇద్దరు ముగ్గురు కస్టమర్స్ ఎక్కడ వస్తూ ఉంటారు ఇక ఆ ఎసెట్స్ అన్ని మనం తక్కువ రేట్ తెచ్చుకోవచ్చు మరి వీక్ కంపెనీకి ఏంటి అడ్వాంటేజ్ ఇంకా వీక్ కంపెనీ ఇంకా అలాగే ఉంటే ఏమీ రాదు అట్లీస్ట్ ఇప్పుడైనా సేవ్ చేస్తే వీళ్ళకి ఎంతో కొంత వస్తుంది ఇద్దరికి విన్ విన్ కాన్సెప్ట్ ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఫైనాన్షియల్లీ వయబుల్ అయితే
ఇప్పుడు రివర్స్ ఆలోచిద్దాం. నేను ఆ కంపెనీ పోవడం వల్ల నాకు అడిషనల్ లాస్ తప్పితే ఏమి లేదు అనుకోండి, నాకేమి అసలు ఒక కస్టమర్ అటు నుంచి రాడు, ఆ అసెట్స్ కూడా నాకు ఎందుకు యూజ్ అవ్వవు, కొత్తవి కొనుక్కుంటే ఇంకా ఆ డబ్బులతో అదే అనుకుంటారు కదమ్మా, ఆ డబ్బులతో కొత్తవి కొనుక్కుంటే రెస్టండి. సెకండ్ హ్యాండ్ ఏసీ కొనాలా, సెకండ్ హ్యాండ్ కార్ కొనాలా, ఫస్ట్ హ్యాండ్ కొనాలా అన్న డిసిషన్ లాంటిది అన్న. నెక్స్ట్ వన్ సార్, ఇన్ కేస్ ఇంకొకటి అటు సైడ్ నుంచి కూడా ఆలోచిద్దాం, ఇంకొక 2-3 ఇయర్స్ తర్వాత మనం బాగా గ్రో అవుతాం, అందుకంటే ఇంకా సస్టైన్ అయ్యి నిలబడదాం అనుకున్నప్పుడు మేజర్ వర్కౌట్ అవుతుంది. ఇటు సైడ్ థింక్ చేయాలి, అటు సైడ్ థింక్ చేయాలి. ఫస్ట్ ఏమో మేజర్ సపోర్టబుల్ గా థింక్ చేస్తాం, సెకండ్ ఏమో మేజర్ అగైనెస్ట్ గా థింక్ చేస్తాం. ఈ రెండు థింక్ చేయాలి ఎవరు ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ అంటే వెదర్ టు జాయింట్ వెంచర్, జాయింట్ గా చేయాలా ఒకళ్ళే చేయాలా, రెండు థింక్ చేద్దాం. జాయింట్ గా చేస్తే ఏమవుతుంది సార్ అంటే ఇన్సూరెన్స్ కూడా మీరు ఇచ్చినప్పుడు ఎక్కువ రిస్క్ ఉంది అనుకోండి, ఇన్సూరెన్స్ కంపెనీకి చాలా పెద్ద రిస్క్ ఉంది, వేరే ఇన్సూరెన్స్ కంపెనీకి ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి మీరు కూడా షేర్ అవుతారా అని. ఎలా అయితే ఒక మూవీని ఇద్దరు ప్రొడ్యూసర్లు ప్రొడ్యూస్ చేస్తారు, ఎందుకలా లాస్ వస్తే ఒకళ్ళే మునిగిపోరు, ఇద్దరు షేర్ చేసుకుంటారు కాబట్టి. మనం ఏమనుకుంటాం అంటే అరే ఇద్దరు ఫ్రెండ్స్ అయితారు, అది కాదు వాళ్ళ బ్రెయిన్ లో ఏముంటుంది అమ్మా, డబ్బులు తప్పితే ఏముండవు ప్రొడ్యూసర్ బ్రెయిన్ లో. ఎంత టాక్టిక్ అసలు, ఎవరు మెయిన్ గా చేశారు గీత ఆర్ట్సర్, ఆయన దిల్ రాజు గారు. ఏం దిల్ రాజునమ్మా ప్రోగ్రామ్ ఆ కాన్సెప్ట్ స్టార్ట్ చేసిందే ఆయన. ఎప్పుడైనా ప్రాజెక్ట్ చూస్తాడు బాగా ప్రాఫిట్ అనుకోండి ఒకడే చేస్తాడమ్మా, కాంట్ చూసి బాగా థింక్ చేయండి. దిల్ రాజు ఎప్పుడైనా ఓన్ గా వస్తున్నాడు అంటే హిట్ మూవీ. ఎప్పుడైనా ఈ మూవీ కొద్దిగా రిస్కీ ఉందనుకోండి అటు ఇటు ఆలోచించి కానీ చేయాలనిపిస్తుంది, సరే వేరే వాళ్ళు గీత ఆర్ట్స్ ఎవరో ఫోన్ చేస్తాడు, ప్రాజెక్ట్ ఒకటి ఉందండి చూడండి బాగుంటే ఇద్దరం కలిసి చేద్దాం అంటాడు. వాళ్ళకి అప్పుడైనా అర్థం అవ్వండి ఇది రిస్క్ ఉంది, అందుకని మన దగ్గర రిస్క్ లేకపోతే ఆయన దగ్గర డబ్బులు లేవో ఆయన ఒకటే చేసుకోలేదు. సరే వీళ్ళకి తెలుసమ్మా, ఓకే పోతే ఇద్దరు షేర్ చేసుకుందాం అయితే అని. అలా కాంబినేషన్ వచ్చి మూవీస్ ఏమున్నాయమ్మా, నేను పెద్దగా ఏమో గుర్తున్నాను, ఇద్దరు ముగ్గురు కాంబినేషన్లు ఏమో వస్తాయి కదా. సో అలాంటివన్నీ ప్రొడక్షన్ అది అది అలా చేస్తుంటాడు. జాయింట్ గా వెళ్ళాలా అనేది రెండుతో సింగిల్ గా ఓన్ గా వెళ్ళాలా ఇలాంటివన్నీ డిసిషన్ మేకింగ్. వకీల్ సాబ్ అమ్మా ఇద్దరు ఉన్నారా? ఓ దిల్ రాజును వేరే అతను, ఆయన పేరు ఏదో ఉందిలేమ్మా ఎంఎస్ రాజు సంథింగ్ ఏదో. ఓకే ఇంకా మూవీస్ అంటే బెస్ట్ ఫైనాన్షియల్ ప్లాన్, అంతకు మించిన ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇప్పుడు ఉండదండి. సో జాయింట్ గా వెళ్ళాలా ఆ రొక్కలే వెళ్ళాలా అది పెద్ద డెసిషన్ అమ్మా. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే కొన్ని కొన్ని ప్రాజెక్ట్స్ అది ఇన్సూరెన్స్ కంపెనీస్ మెయిన్లీ ఆ డెసిషన్స్ తీసుకున్నాయి. డిస్ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్, డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటమ్మా, సెల్ విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు కరెక్టే, ఏం చేద్దాం. సో ఏం చేస్తుంది గవర్నమెంట్, డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. ఇప్పుడు దాని గురించి మాట్లాడితే అది కాంట్రవర్సీ ఇద్దాము. సో డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది అమ్మా, చేస్తుంది అంటే ఎవరు చెప్పుంటారు చేయమని, అక్కడ ఉన్న సిఎఫ్ఓ చెప్పాడు, క్యాలిక్యులేట్ చేసి మీరు ఇన్ని రోజులు నిద్రపోయారు గవర్నమెంట్ జాబ్ అని ఏదేదో పని చేస్తున్నారు, ప్రైవేట్ వాళ్ళలాగా పని చేసుకుంటే నెంబర్ వన్ కంపెనీ అయింది ఏషియాలోనే విశాఖపట్నం అంటే ఏమనుకున్నారు, అసలు మీరంతా ఊరికే వస్తున్నాయిగా సాలరీస్ అన్నట్టు పని చేశారు అంత లయబిలిటీస్ పెళ్ళింది. అదే ప్రైవేట్ చేస్తే ఏమైందమ్మా, చక్కగా 9 ఇంటికి వచ్చేసి 8 ఇంటి దాకా పని చేసుకుని ఇంటి దగ్గర కూడా వెళ్ళి కొంతసేపు ఒక గంట పని చేసుకుని కొనుక్కుంటారు, అది జరిగేది. ఒకరోజు కూడా ఆఫీస్కి వచ్చేసరికి సైన్ పెట్టి ఇవన్నీ అన్నీ చేసేస్తే మీరే వచ్చేది. అది ఒప్పుకోరు, సిఎఫ్ఓ ఏం చెప్తాడు పాపం, క్యాలిక్యులేట్ చేసి చెప్తాడు డెసిషన్, డిసిప్లిన్ చేయండి అప్పటికైనా సమస్య బాగుపడిందని. వాళ్ళు చేసిన తప్పులు ఒప్పుకోరు, ప్లకార్డ్స్ పెట్టుకుని వచ్చేస్తారు, మాకు అన్యాయం జరిగిపోతుంది, మా ఉద్యోగాలు పోతున్నాయి, మా ప్రైవేటైజేషన్, ఇన్ని రోజులు ఎంజాయ్ చేశారు అప్పుడు లేని అన్యాయం ఇప్పుడు వచ్చేసిందా, ఎవరు ఇవన్నీ సిఎఫ్ఓ చెప్తున్నాడు.
గవర్నమెంట్ ఏం తెలుసు బిజినెస్ అలా ఉంచాలని. సిఎఫ్ఓ కాలిక్యులేట్ చేసి చెప్తాడు ఇప్పటికైనా అది ప్రైవేటైజేషన్ చేయండి, అసెట్స్ అన్ని సేల్ చేసి మళ్ళీ రీఫండ్స్ రీఫండింగ్ చేసుకోండి, ఆ రీఫండింగ్ తో ఇప్పటికైనా బాగా జరుపుకోండి, లేకపోతే ఏం ఉండదు ఇంకా. అదొకటి ఉందమ్మా, అది కూడా మనం తీసుకుంటాం. ఇలా ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ 3 టైప్స్ ఉంటాయి, ఇంటర్నల్ టు బిజినెస్, ఎక్స్టర్నల్ పార్టీస్ అండ్ డిస్ ఇన్వెస్ట్మెంట్. సో అది లాస్ట్ డిస్ ఇన్వెస్ట్మెంట్ అనేది. ఓకేనా, ఫైనాన్స్ ఫైనాన్షియల్ అకౌంట్స్ వర్సెస్ మేనేజ్మెంట్ అకౌంట్స్ థీరీ ఉంది, బట్ ఇక్కడ సరే ఒక ప్రాక్టికల్ కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, రేపు తీసుకున్నాం అది. డీటెయిల్ ఫైనాన్షియల్ అకౌంట్స్ మేనేజ్మెంట్ అకౌంట్స్ డీటెయిల్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఓవర్ ది డిఫైన్డ్ పీరియడ్ అండ్ స్టేట్ ది అఫైర్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ది పీరియడ్. సో యూజ్ టు ఎయిడ్ ద మేనేజ్మెంట్ టు రికార్డ్, ప్లాన్, కంట్రోల్ అండ్ యాక్టివిటీస్ టు హెల్ప్ ద డెసిషన్ మేకింగ్. ఇది రేపు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఒక ప్రాబ్లం చేస్తే అర్థమవుతుంది. ఈ ఫైనాన్షియల్ అకౌంట్స్ ఎలా ఉంటుందంటే ఏ డివిజన్ లో ఎంత కాస్ట్ అయిందో రాస్తూ ఉంటారు, ఫ్యాక్టరీలో ఎంత అయింది, గ్రాస్ ప్రాఫిట్ ఏంటమ్మా సేల్స్ మైనస్ సిఓజిఎస్ ఫ్యాక్టరీలో జరిగింది, గ్రాస్ ప్రాఫిట్ మైనస్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ అంటే అడ్మిన్ ఆఫీస్లో జరిగింది, మైనస్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ అప్పుడు వచ్చేది ఆపరేటింగ్ ప్రాఫిట్. మరి ఫస్ట్లో ఏమొచ్చింది మీకు గ్రాస్ ప్రాఫిట్ ఫ్యాక్టరీలో, నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ అడ్మిన్ ఆఫీస్లో, నెక్స్ట్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ సెల్లింగ్ డిపార్ట్మెంట్లో. అంటే ఫంక్షన్ వైజ్ డిపార్ట్మెంట్ వైజ్ ఎక్స్పెండిచర్ ని డివైడ్ చేశారు చూడండి. మేనేజ్మెంట్ అకౌంట్స్ ఇట్లా ఉండదు, వేరియబుల్ కాస్ట్ ఫిక్స్డ్ కాస్ట్. ఏ డిపార్ట్మెంట్ సార్, డిపార్ట్మెంట్ తో సంబంధం లేదండి. మేము కాస్ట్ కంట్రోల్ అంటే కంపెనీ కాస్ట్ చూస్తాం, ఫ్యాక్టరీలో కాస్ట్ మాత్రమే కంట్రోల్ చేయం, అడ్మిన్ లో కాస్ట్ మాత్రమే కంట్రోల్ చేయం, ఎంటైర్ కంపెనీ కాస్ట్ ని కంట్రోల్ చేస్తాం. అందుకనే మేము కాస్ట్ అంటే టోటల్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ టోటల్ కాస్ట్ లో ఫిక్స్డ్ కాస్ట్. అదేంటి సార్ డెసిషన్ మేకింగ్ అంటే ఫ్యాక్టరీ గురించో లేకపోతే ఏ ఒక్క డిపార్ట్మెంట్ నుంచో కాదు, ఓవరాల్ కంపెనీలో కాస్ట్ ని మేము కంట్రోల్ చేయాలి. మేనేజ్మెంట్ చేసేది అదే కదా డెసిషన్, డెసిషన్ తీసుకున్నప్పుడు ఓవరాల్ గా చూడాలి ఒక్క. కానీ ఇక్కడ అకౌంట్స్ చేసేటప్పుడు ఒక్కొక్కటి డివిజన్ డివిజన్ గా డీటెయిల్ గా మైన్యూట్ రేంజ్ లోకి వెళ్ళి చూసుకోవాలి. అండ్ ఇక్కడ లిమిటెడ్ కంపెనీస్ మస్ట్ బై లా ప్రిపేర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కంపల్సరీ యాజ్ పర్ లా ప్రిపేర్ చేయాలి. పిఎన్ఎల్ అంటే ఇట్లాగే, బ్యాలెన్స్ షీట్ అంటే ఇట్లాగే, ఐఎఫ్ఆర్ఎస్ ఫాలో అవ్వాలి. నో లీగల్ రిక్వైర్మెంట్, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, డెసిషన్ మేకింగ్ నా ఇష్టం కదా, మా క్యాలిక్యులేషన్ ఎలా చేస్తానని వాళ్ళకి ఎందుకు, ఇట్లా కాకుండా హారిజంటల్ కాకుండా వర్టికల్ గా చేసుకుంటాను లేకపోతే డయాగ్నల్ గా చేస్తాను క్యాలిక్యులేషన్, ఎవరేమి అడుగుతారు నన్ను. కానీ పిఎన్ఎల్ డయాగ్నల్ గా వేస్తే కుదరదు, అట్లాగే వేయాలి. ఓకే, ఆ ఫార్మాట్ ఈస్ డిటర్మైన్ బై లా చెప్పాను కదా ఇప్పుడే, ఇక్కడ అసలు ఆ ఫార్మాటే ఉండదు, డయాగ్నల్ కాకపోతే రఫ్ పేపర్ లో చేసుకుంటా లేకపోతే చేతి మీద చేసుకుంటా. సరే వాళ్ళకి కావాల్సింది ఏంటి, క్యాలిక్యులేషన్. సో కాన్సన్ట్రేట్ ఆన్ బిజినెస్ యాజ్ అవల్, బిఎస్ అంటే బిజినెస్, నానా బిజినెస్ యాజ్ అవల్ కాన్సన్ట్రేట్ చేస్తాను, స్పెసిఫిక్ ఏరియాస్ డెసిషన్ ఏంటో దాని మీదే. సారీ మోస్ట్లీ ఆఫ్ మానిటరీ నేచర్, ఇక్కడ నాన్ మానిటరీ మెజర్స్ అంటే ఇప్పుడే చెప్పాను కదా క్వాలిటేటివ్ ఫ్యాక్టర్స్ కూడా తీసుకుంటాను డెసిషన్ లో. కానీ ఫైనాన్షియల్ అకౌంట్స్ లో అంటే అకౌంట్స్ లో మనం మెజర్ అంటే మానిటర్ గా మెజర్ చేసేవే తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా, ఆల్రెడీ చెప్పుకున్న ఎగ్జాంపుల్ లేదు, ఒక 2 కిరాణా షాపులు ఉన్నాయమ్మా, ఒక కిరాణా షాప్ దగ్గరికి వెళ్తే అతను బాగా మాట్లాడతాడు, అడుగుతాడు కనపట్లేదు ఈరోజు ఏమైపోయారు ఆయన, మనం ఏమో వేరేది ఆయన ఊరికి వెళ్తాడండి ఏమైపోయామంటే లేదులే ఇప్పుడే వచ్చాను అది ఏదో చెప్తాం మనం, ఆయనకి మనం ఎవరో తెలియదు నిజానికి. ఏం కావాలి సోప్ కాదు, సోప్ ఇది ఈసారి సంతూర్ కొత్తది వచ్చింది ఇది బాగుందంటే అందరూ ఇదే తీసుకెళ్తున్నారే కబుర్లు చెప్తారు, ఫుల్ కబుర్లు చెప్తాడు ఇస్తాను. ఇంకో షాప్ వస్తున్నాం పక్కనే వెళ్ళి సోప్ ఆగు ఇస్తాగా ఆగు వెయిట్ చేయి ఇస్తాగా అట్లా చేస్తా, ఏ షాప్కి వెళ్తారు అమ్మ మీరు ఫస్ట్ షాప్ అలా అందరూ ఆ షాప్కే వెళ్తారు, అది ఆయన మంచితనం గుడ్ విల్, దాన్ని గుడ్ విల్ అంటారు. ఆ మంచితనం వల్ల ఇతనికి ఎక్కువ సేల్స్ జరుగుతున్నాయి అతనికి తక్కువ సేల్స్ జరుగుతున్నాయి. అకౌంట్స్ లో సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్కి ఎంట్రీ ఉంది, పర్చేజ్డ్ గుడ్ విల్కి ఎంట్రీ ఉంటుంది. కానీ నిజానికి అక్కడ అన్ని సేల్స్ దొరుకుతున్నాయి అంటే దేని వల్ల, ఆ గుడ్ విల్ వల్ల. దానికి ఎంట్రీయే లేదు అకౌంట్స్ లో. అమ్మ ఒక కంపెనీ ఉందమ్మా, అక్కడ ఎంప్లాయీస్ బెస్ట్ గా పనిచేస్తారు, అందరూ ఆ ఎంప్లాయీస్ ఆ వర్కర్ వాళ్ళ కోసమే వస్తారు. ఎక్కడైనా బ్యాలెన్స్ షీట్ లో హ్యూమన్ క్యాపిటల్ అని చూపించండి, హ్యూమన్ కాస్ట్ ఉండదు ఎసెట్,
బికాస్ ఎంప్లాయ్ ఇస్ అసెట్ రైట్ ఉండదు ఎంప్లాయ్ వెళ్ళిపోతే ఉండదు కంపెనీ కొలాప్స్ అయిపోతుంది ప్లాంట్ అండ్ మిషనరీ చూపిస్తారు ల్యాండ్ అండ్ బిల్డింగ్ చూపిస్తారు వాటి మీద వస్తాయి డబ్బులు కాబట్టి నిజంగా ఎక్కువ పర్సంటేజ్ ఎంప్లాయీ కదా హ్యూమన్ క్యాపిటల్ చూపించారు అకౌంట్స్ ఎందుకంటే నాట్ మెజర్డ్ ఇన్ మనీ మానిటరీ టర్మ్స్ కానీ డెసిషన్ మేకింగ్ అప్పుడు ఇవన్నీ కాదు క్వాంటిటేటివ్ ఫ్యాక్టర్స్ క్వాలిటేటివ్ ఫ్యాక్టర్స్ రెండు చూస్తాం రెండింటిని దృష్టిలో పెట్టుకుని డెసిషన్ తీసుకుంటాం ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ చేస్తాము మనం ఆపర్చునిటీ కాస్ట్ కూడా తీసుకుంటాం అది కూడా హిస్టారికల్ పిక్చర్ పాస్ట్ ఇక్కడ హిస్టారికల్ కాస్ట్ బోత్ హిస్టారికల్ కాస్ట్ యాజ్ వెల్ యాజ్ ఫ్యూచర్ ప్లానింగ్ టూల్స్ ఫ్యూచర్ కూడా తీసుకుంటాం అమ్మా ఇక్కడ హిస్టారికల్ పాస్ట్ ఆపరేషన్స్ మాత్రం ఇక్కడ ఫ్యూచరిస్టిక్ మీరు ఏదైతే బ్యాలెన్స్ షీట్ ఏదో పిఎన్ఎల్ చూస్తున్నారో అది జరిగిపోయిందా జరగాల్సిందా పిఎన్ఎల్ బ్యాలెన్స్ షీట్ చూస్తున్నారమ్మా మీరు హ్యాపెండా టు బి హ్యాపెండా ఆల్రెడీ హ్యాపెండ్ డేటా ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేది జరిగిపోయింది కదా కానీ డెసిషన్ ఒకటి తీసుకుంటానంటే అది ఫ్యూచర్ సో బోత్ హిస్టారికల్ గా ఉండొచ్చు ఆల్రెడీ అయిపోయిన దాని గురించి డెసిషన్ తీసుకోవచ్చు జరగబోయే దాని గురించి కూడా డెసిషన్ తీసుకోవచ్చు బట్ అకౌంట్స్ అనేది ఆల్రెడీ ట్రాన్సాక్షన్ జరిగితే వేసేదా అకౌంట్స్ జరగబోయే ట్రాన్సాక్షన్ ఎప్పుడు వేరు వేరు అన్లెస్ అంటిల్ ఇట్ హాస్ ఎ ప్రూఫ్ ఆఫ్ అక్రూవల్ కాన్సెప్ట్ ఇది డిఫరెన్స్ ఇవి వీటి మీద రేపు ఒక 2-3 ఎగ్జాంపుల్స్ ఆపర్చునిటీ అంటే కొంత బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి ఆపర్చునిటీ కాస్ట్ అని ఒకటి అకౌంట్స్ కి మేనేజ్మెంట్ ఆపర్చునిటీ కాస్ట్ అనేది వన్ అది చాలా ఎందుకు డిఫరెన్స్ వస్తుంది అది ఒకసారి చూద్దాం అలా కొన్ని కొన్ని క్యాలిక్యులేషన్స్ చూసుకుందాం అమ్మా రేపు క్లాస్ లో చూద్దాం అది ఈ రోజు ఇంకా అవదాంలే సో ఏంటి ఇప్పుడు మరి ఎక్కడికి వెళ్తారు మీరు ఎలా క్లాస్ ఉంది కదా ఫైవ్ ఈ రోజు అన్నా రండి సార్ వెయిట్ చేశారు నేను మీకోసం సారు అదే యాక్చువల్లీ నిన్న మాకు వచ్చేటప్పుడు ఫోన్ చేస్తారు పాపం 5:30 సో ఇవాళ ఈ రోజు రండి అడిగారు మీ ముగ్గురు సార్ అని సో ఆయన శ్రావణ్ సార్ అని ఎఫ్ఆర్ అమ్మ సో నీటి ఆయన ఏంటంటే ముందే చెప్తున్నా ఫిక్స్డ్ షెడ్యూల్ మీరు వచ్చినా రాకనే చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు ఆయన రికార్డింగ్లు ఉంటాయి సో కాబట్టి రెగ్యులర్ రండి రండి సార్ సార్ మన సరదాగానే ఉంటారు మనలాగా సీరియస్ ఏమి ఉంటారు సరదాగా మాట్లాడు సరదాగానే ఉంటారు సార్ కూడా ఓకేనా సరేనా బాయ్.